శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానందమును చూపవా,
నమ్మేలు మా తండ్రి గణనాథ, నమ్మి తిని నిను లోన గణనాథ. నమ్మితి నిను లోన గణనాథ, నమ్మితి నిను లోన గణనాథ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకరితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనంగాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామణికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదౌ స్మరేదంబికాం. విజయవాటికాక్షేత్రమండనాం కనకదుర్గికారూపధారిణీం మరకతప్రభాపూర్ణవిగ్రహాం మనసిరాజరాజేశ్వరీం భజే. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. 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 ఓం ఐం హ్రీం శ్రీం మరకతరాజరాజేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మరకతరాజరాజేశ్వర్యై నమః. సహస్రనామంలో మనం నిన్న కొన్ని నామాల గురించి మాట్లాడుకున్నాం. ఆ నామాలు కేవలం అమ్మవారి నామాన్ని స్తోత్రాన్ని కాకుండా మనకి ఒక మార్గాన్ని చూపిస్తున్నాయనే దాని గురించి నిన్న చెప్పుకున్నాం మనం. ఆ నామాల్లో చివరిగా నిస్థూల నీల చికురా నిరపాయ నిరత్యయ ఆ నామాన్ని గురించి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. నిస్థూల అంటే అమ్మవారికి దేనితోనూ పోలిక లేదు, దేనితోనూ తులన చేయటానికి సాధ్యం లేదు, దేనితోనూ తూచటానికి సాధ్యం లేదు. ఆత్మస్వరూపిణిగా ఉన్నది కాబట్టి అమ్మవారిని దేనితోనూ పోల్చటానికి సాధ్యం లేదు అనే విషయం నిన్న మనం చెప్పుకున్నాం. నీల చికుర అమ్మవారి కేశ వర్ణన చేశారు. మళ్ళీ ఉపాసనా మార్గంలో తీసుకొస్తున్నారు మనల్ని. వేదాంత మార్గం నుంచి ఉపాసన పూజ అర్చన విగ్రహారాధన వైపు తీసుకొస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ నామంతో అక్కడ చెప్పడం జరిగింది అని నిన్న మనం అనుకున్నాం. నిరపాయ నిరత్యయ, ఎటువంటి అపాయము లేనిది అంటే ఏ నాశనము కూడా లేనటువంటిది అమ్మవారు అని అర్థం అక్కడ. ఆ నామాన్ని మనం చెప్పుకుంటూ ఉపాయం ఎట్లాగైతే మనం ఆలోచిస్తామో ఉపాయంగా ఉండాలి అని, ఏదైనా కార్యక్రమం చేసేప్పుడు ఏదైనా చదువులో అయినా సరే ఉద్యోగంలో అయినా సరే దేంట్లో అయినా కూడా ఉపాయాన్ని ఆలోచిస్తాం, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. బిజినెస్లో అయినా సరే, సాధారణమైన జీవనంలో అయినా సరే, ఆధ్యాత్మికంలో అయినా కూడా అంతే. ఈ సాధన చేస్తే ఈ ఫలం వస్తుంది, ఈ మంత్రం జపం చేస్తే ఈ ఫలం వస్తుంది, ప్రతిదానికి ఒక ఉపాయాన్ని చూస్తాం, ఒక మార్గాన్ని మొదలే ఎంచుకుంటాం దాన్ని నడవటం కోసం. దాన్ని ఉపాయం అని పిలుస్తారు. ఉపాయం చింతయేత్ ప్రాజ్ఞ తథాపాయంచ చింతయేత్ అని. ఉపాయాన్ని ఎట్లాగైతే ఆలోచిస్తామో మనం అట్లాగే అపాయాన్ని కూడా ఆలోచించాలని చెప్తారు. ఉపాయం మాత్రమే చూస్తాం కానీ అపాయాన్ని కూడా ఆలోచించు. ఏదైనా
కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఆలోచించు అని. అందుకనే నెలకి సరిపడ కావాల్సిన సరుకులని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం మనం. కారణం ఏమిటి అంటే అదే కారణం, నెలలో ఏదైనా తొందర వస్తుందేమో, ఇంటి నుంచి బయటికి వెళ్ళటానికి అవ్వదేమో, షాపింగ్ చేయడానికి అవ్వదేమో అనే ఉద్దేశంతో మొదలు తెచ్చిపెట్టుకుంటాం. కారణం అదేనే, అందరు చేస్తారు, అందరికి తెలుసది. అంతవరకు మాత్రమే పర్మిషన్ ఉన్నది. సంవత్సరానికి సరిపడా తెచ్చిపెట్టుకుంటే కుళ్ళిపోతాయి, అవి పనికిరావు, దాంతో ప్రయోజనం లేకుండా అవుతుంది, ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చోటు ఉండదు. అందుకనే ఎంతవరకు అంతవరకు మాత్రమే అపాయాన్ని కూడా ఆలోచన చేయడానికి అవుతుంది. విపరీతంగా ఆలోచన చేస్తూ వెళ్తే అపాయమే కనిపిస్తుంది, ముందుకు వెళ్ళటానికే అవ్వదు, నడవటానికే అవ్వదు. అయ్యో ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఏమవుతుందో, ఆ భయం, అది భయం కాదు. అపాయాన్ని ఆలోచించు అంటే అపాయం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎట్లా తప్పించుకోవాలనే దాని గురించి ఆలోచించు అని. ఆలోచన లేకపోయినా కూడా అమ్మవారు అపాయం నుంచి నిన్ను తప్పిస్తోంది అని చెప్పడం కోసం ఇక్కడ నిరపాయ, నిరత్యయ, అత్యయ అంటే దాటటానికి వీల్లేనటువంటిది అని. అనుల్లంఘనీయ శాసన అని మనం చెప్పుకున్నాం. ఒక శాసనం తయారైపోయింది, ఆ శాసనాన్ని దాటడానికి వీల్లేదు అని, ఆ శాసనంలో నడవాల్సిందే. ఈ నామం చెప్తున్నప్పుడు మనకి గోరఖనాథ కథ గుర్తొస్తుంది. గోరఖనాథ్ అంటే నవనాథుల్లో రెండవ నాథుడు. 9 మంది నాథుల్లో దత్త సంప్రదాయంలో నవనాథులది చాలా ప్రత్యేకమైన పాత్ర, చాలా ప్రత్యేకమైన స్థానం. నవనాథుల్ని చాలా విశేషంగా చెప్తారు. కానీ నవనాథులు అంటూనే మనం ఏదో తాంత్రికం, మాంత్రికులు అని అనుకుంటాం. కానీ వాళ్ళంతా మహాయోగులు, వాళ్ళంతా చాలా ఉపదేశం చేసిన వాళ్ళు, మనకంతా చాలా మేలు చేసిన వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళలో గోరఖనాథ స్వామి కథ చాలా విచిత్రమైన కథ. మత్స్యేంద్రనాథ్ అంటే ఆయన మొదటి ఆదినాథుల్లో, నవనాథుల్లో మొదటి నాథుడు, మొదటి గురువు ఆయన. ఆయన శిష్యుడు గోరఖనాథ్. ఆయన కథ కూడా కొంచెం తెలుసు మనకి. ఆయన విభూతి ఇస్తే ఒక ఆమెకి సంతానం లేదని ఆమె తీసుకువెళ్ళి దాన్ని డస్ట్బిన్లో పడేస్తుంది, మనం గలీజంత పడేసే చోటు దాంట్లో తీసుకువెళ్ళి పడేస్తుంది. అక్కడ ఆ విభూతి ఒక పిల్లవాడిలాగా పెరుగుతూ ఉంటుంది. కొన్ని 12 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి ఆయన గోరఖ అని పిలుస్తాడు. గోరక్ష అని పేరు అక్కడ. గోరక్ష అనే గోరఖ, గోరఖ అంటాం. అంటే అంతవరకు ఆ పిల్లవాడిని గోవు రక్షిస్తూ ఉన్నది కాబట్టి గోరక్ష అని పిలుస్తాడు ఆయన. అప్పుడు అక్కడి నుంచి ఆ పిల్లవాడు బయటకు వస్తాడు. ఆ తొట్టి నుంచే, ఆ డస్ట్బిన్ నుంచే వస్తాడు పిల్లవాడు. ఆయన్ని మత్స్యేంద్రనాథుడు జతలో తీసుకువెళ్ళిపోతాడు. మొదటి శిష్యుడు ఆయన. దత్తాత్రేయ పరంపరలో నవనాథ పరంపర ఒక విశేషమైన పరంపర. వాళ్ళ యోగ సాధన కూడా హఠయోగానికి సంబంధించినట్టుగా ఉంటుంది. హఠం అంటే పట్టుదల అని, పట్టుదలతో చేసేటువంటి సాధన అని. హఠయోగానికి మనం వేరే రకంగా అర్థం చెప్తాం. చాలా కష్టమైంది, చాలా తాంత్రికమైంది, మాంత్రికమైంది, బంధనాలు అవి ఇవి, ఎక్కువసేపు గాలి ఆపటం, కుంభకాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయని చాలా అర్థాలు చెప్తాం. హఠయోగం అంటే పట్టుదలతో చేసేదేని, అది సిద్ధి అయ్యేంత వరకు వదలకుండా సాధన చేసేదాన్ని హఠయోగం అంటారు. ఆ హఠయోగాన్ని ఎక్కువగా సాధన చేశారు కాబట్టి, ఉపాసన చేశారు కాబట్టి దాన్ని నడవటం, దాన్ని అనుసరించడం కష్టం. అందుకనే నవనాథులు అంటూనే మనం భయపడతాం. భయపడాల్సిన పని లేదు. వాళ్ళు కూడా దత్త పరంపరకి సంబంధించిన వాళ్ళే, దత్తాత్రేయ స్వామి పరంపరలో వాళ్ళే వాళ్ళు. గోరఖనాథ స్వామి మత్స్యేంద్రనాథుడు సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళది నిత్య సంచారమే పని, తిరుగుతూ ఉండటమే పని వాళ్ళకి. ఒకచోట కూర్చుంటే ఆ కాలంలో నడిచేది కాదు, సంచారమే, వెళ్తూ ఉండేదంతే, వెతుక్కుంటూ వెళ్ళటం, వెతుక్కుని వెళ్ళి ఉపదేశం చేయటం, ఆ రకంగా ఉండేది ఆ కాలంలో. గోరఖనాథ మత్స్యేంద్రనాథ్ కలిసి సంచారం చేస్తున్నప్పుడు ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఆగుతారు వాళ్ళు. మత్స్యేంద్రనాథ స్వామి, గోరఖనాథ ఒక 2 రోజులు ఆగుతారు, అది ఊరు బయట. గోరఖనాథ్ వాళ్ళ గురువుగారికి, మత్స్యేంద్రనాథుడికి భిక్ష తీసుకురావటానికి అని లోపల గ్రామానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడి నుంచి భిక్ష తీసుకొస్తాడు. తీసుకొచ్చి మత్స్యేంద్రనాథుడికి ఇస్తే ఆయన భిక్ష తీసుకుని ఊరికే ఉండొచ్చు కదా, ఊరుకోలేదు ఆయన. చాలా బాగుంది భిక్ష అన్నాడు. ఆ భిక్షలో వాళ్ళేదో మనం చేస్తామే విజయవాడలో చాలా
గొప్ప స్వీట్ ఒకటి చేస్తారు, దాని పేరేమిటి అరిసెలు అంటారు. ఆ అరిసెలు చేసి పెట్టేసింది ఆమె, ఆ భిక్ష ఇచ్చే ఆమె. ఈ అరిసెలు చాలా బాగున్నాయి, ఇంకోటి ఉంటే బాగుంటుంది అన్నాడు ఆయన. ఏ రోజు అడిగిన వాడు ఆ రోజు విచిత్రంగా ఎందుకు ఆయనకు ఆ మనసు వచ్చిందో తెలియదు, ఇంకొకటి ఉంటే బాగుంటుంది అని అన్నాడు. ఆయన ఇంకా అడగటం పూర్తి కాలేదు, ఈ లోపలే గోరఖనాథుడు బయలుదేరాడు తీసుకురావడానికి. ఏ వద్దు వద్దు, ఊరికి తమాషగానా అని అంటున్నా వినలేదు ఆయన. వెళ్ళి మళ్ళీ అదే ఇంటికి తలుపు కొట్టాడు. మళ్ళీ భవతి భిక్ష అందేహ అన్నాడు. ఆమెకి కొంచెం భయం అయింది, ఏమో ఒకసారి భిక్ష పెడితే మళ్ళీ వచ్చాడే, ఇంట్లో వండిందంతా విడిగా పెట్టాల్సి వస్తుందేమో. సరే తలుపు తీసింది. ఏమి నాయన మళ్ళీ వచ్చావు? ఏం లేదమ్మా, మా గురువు గారికి భిక్ష బాగా నచ్చింది, ఈరోజు భోజనం వంట బాగా చేసావట, నువ్వు మళ్ళీ ఇస్తే తీసుకువెళ్తాను. సరే రెండోసారి కదా ఇచ్చింది ఆమె, పర్వాలేదులే యోగిలాగా ఉన్నాడు కదా అని ఇచ్చింది. వెళ్ళాడు, అది కూడా ఇచ్చాడు. ఆయన అది తిన్నాడు, మత్స్యేంద్రనాథుడు తిని, ఏమో దీని మీద ఆశ చావట్లేదు, చాలా బాగుంది ఇది అని. ఇంకొకటి ఉంటే బాగుంటుంది, ఏమనుకోలేదు. మనమైతే గురుగారికి బాగా కోరికలు బాగా పెరిగిపోయాయి, ఆశలు బాగా పెరిగిపోయాయి అనుకుంటాం. గోరఖనాథుడు ఏమనుకోలేదు, ఏదో కారణం ఉంది తెలుసు. ఆయన బయలుదేరాడు తక్షణం, కావాలా అని ఇంకా అడగకముందే బయలుదేరాడు. వెళ్ళి మళ్ళీ తలుపు కొట్టాడు. ఈసారి తలుపు తీయలేదు, కిటికీ నుంచి మాట్లాడించింది. ఏమి నాయన మళ్ళీ వచ్చావని? కిటికీ నుంచి మాట్లాడితే అవదమ్మా, మళ్ళీ తలుపులు తీసి నువ్వు భిక్ష ఇవ్వాల్సిందే. మళ్ళీ వచ్చింది ఆమె, ఇంకొకసారి రావద్దు నాయన, ఇంట్లో లేవు, ఇచ్చింది. మూడోసారి వచ్చాడు. మళ్ళీ నాలుగోసారి ఇదే జరిగింది. మళ్ళీ నాలుగోసారి కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆమెని అడిగాడు, అమ్మ ఇంకొకసారి భిక్ష ఇవ్వు గురువుగారికి, నేను ఏం చేయాలి, ఏం చేసి తీర్చుకోవాలి రుణం. ఆయన ఎప్పుడు అడిగిన వాడు ఈరోజు అడిగాడు, దయచేసి ఇవ్వు, ఇంట్లో అయిపోయాయి, నేను చేసిన స్వీట్ అంతా అయిపోయింది ఈరోజుకి, ఇంతనే, ఒకటే ఒకటి ఉన్నది, అది ఇస్తాను, నువ్వు నాకేం ఇస్తావు అని అడిగింది ఆమె. గోరఖనాథుడు అన్నాడు, ఒక కత్తి ఉంటే తీసి ఇవ్వు, ప్రాణం ఇస్తాను కావాలంటే. ఆ భిక్ష మాత్రం ఇచ్చి వచ్చిన తర్వాత, అట్లా కాదు, నీ కన్ను ఇస్తావా నాకు, ఒక కన్ను తీసిస్తావా నాకు. ఇంకా అడగలేదు, ఇంకా చెప్పలేదు ఆమె, కన్ను తీసిస్తావా అని కంప్లీట్ అయ్యే లోపల ఆ పదం తీసేసి చేతిలో పెట్టేశాడు. తీసుకో, తక్షణం ఆ భిక్ష ఇవ్వు, తీసుకెళ్ళాలి, మా గురువుగారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళాడు ఆయన. ఇది ఆ మహిమల్లో కథల్లో మొదటి కథ, ఇది మొదటి ఘట్టం. ఇట్లాంటివి చాలా వస్తాయి ఆ నవనాథ చరిత్రలో, ఆ గురు శిష్య సంవాదంగా చాలా వస్తాయి. దాంట్లో మొదటిది ఇది. ఏకలవ్యుడి కథ కూడా ఇట్లాగే ఉంటుంది మనకి. తీసుకువెళ్ళి ఆయన ఇది కనిపించకూడదు అని ఒక బట్ట కట్టుకుని ఆ రక్తమంతా తుడుచుకుని తెలియనట్టుగా తీసుకువెళ్ళి, స్వామి భిక్ష తీసుకోండి, ఏమైంది నీ కన్నకి? ఏం పర్వాలేదు స్వామి, తర్వాత చెప్తాను, మీరు భిక్ష తీసుకోండి. ఏమైంది కన్ను, ఏమైంది? ఏం లేదు స్వామి, ఏదో మధ్యలో కొంచెం. పర్వాలేదు, అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పు. ఇట్లా ఇట్లా అయింది స్వామి, ఆమె భిక్ష ఇవ్వాలంటే కన్ను ఇస్తే భిక్ష ఇస్తానని చెప్పింది, అందుకనే కన్ను ఇవ్వాల్సి వచ్చింది. ఏది ఒకసారి తీ చూస్తాము అని అన్నాడు మత్స్యేంద్రనాథుడు. సరే గురుగారు చూపిస్తామని తీస్తే కన్ను ఏమీ కాలేదు, అంతకుముందు కన్ను ఎట్లా ఉందో అట్లాగే ఉన్నది కన్ను. ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైంది, ఆశ్చర్యం అయిపోయింది గోరఖనాథుడికి. అది చరిత్రలో ఆయన మార్పు రావటాని కోసం గోరఖనాథుడిలో ఆ మత్స్యేంద్రనాథుడు చేసిన లీల అది. నిరత్యయా దాటటానికి లేదు, గురువాజ్ఞలాగా క్రీడగా మాటలు ఆటల్లో చెప్పినా కూడా ఆ మాటని అనుసరించి తీరాలని చెప్తారు. గురువాజ్ఞ అంటే అట్లా తీసుకున్నప్పుడు మాత్రమే నిజమైన శిష్యుడు నిజమైన భక్తుడు అవటానికి అవుతుంది అని. అది ఆ గోరఖనాథ్ చరిత్రలో చాలా ఇట్లాంటి కథలు, ఇట్లాంటి చరిత్ర చాలా ఉన్నది. మొత్తం అంతా అదే చరిత్ర అంతా అట్లాగే సాగుతుంది. దాంట్లో ఇది ఒక మంచి ఘట్టం ఇది, అందుకని దాని గురించి చెప్పుకున్నాం. అట్లాగే నిరత్యయ తమాషగా చెప్పినా కూడా దాన్ని దాటడానికి లేదు. అట్లాంటిది మనకి ఇది చెయ్యి ఇది చేయొద్దు, విహితస్య ఉపాదానం తీసుకో, అవిహితస్య హానం, ఏది చెప్పారో దాన్ని ఫాలో చేయి, ఏది వద్దన్నారో దాన్ని ఎప్పటికీ తీసుకోవద్దు, దానిలో ఆ మార్గంలో ఎప్పటికీ వెళ్ళొద్దు. దాన్నే ఇక్కడ నిరత్యయ దాటటానికి వీలు లేనటువంటిది అని. ఒకవేళ దాటితే ఏమవుతుంది, సీతామ్మవారి లక్ష్మణ రేఖ దాటితే ఏమైంది, అట్లా అవుతుంది, ఆ కష్టం వస్తుంది. లక్ష్మణ రేఖ లాంటిది, అగ్ని లాంటిది, అగ్నిని దాటటానికి ప్రయత్నం చేస్తే
కాలిపోతుంది శరీరం. అదే మాదిరిగా దాటద్దు, దాటాలనే బుద్ధి వద్దే వద్దు. ఒకవేళ వస్తే కూడా కొంచెం ఆలోచించు, ఓ ఈ రేఖ ఈ గీత నేను దాటుతున్నాను మంచిదా చెడ్డదా అని ఒకసారి ఆలోచించు. తక్షణం దాటద్దు. ఏదైనా మనసులో ఫీలింగ్స్ వస్తే, కోపం వచ్చినా సరే ఒక సెకండ్ ఆగితే చాలని చెప్తారు. అంతే, అది ఒక వృత్తి సంధి అంటారు కదా దాన్ని. ఈ వృత్తి నుంచి ఆ వృత్తికి వెళ్ళేది అంతే. ఈ శాంతం నుంచి కోపానికి జంప్ చేస్తున్నాం మనం. ఆ జంప్కి మధ్యలో ఒక చిన్న లైన్ ఉన్నది. ఆ లైన్ దాటేటప్పుడు ఒకసారి నువ్వు అడుగు తీసి వేస్తున్నావు, ఇంకా పూర్తిగా వేయొద్దు, అట్లాగే అడుగు పెట్టుకుని అక్కడ ఆలోచించు, ఒక కోపంలో నేను జంప్ చేస్తున్నాను పూర్తిగా కాలు పెట్టేదా వద్దా అని అక్కడ ఆలోచించు. ఆ సెకండ్ చాలు మారటానికి, కోపాన్ని జయించటానికి ఆ క్షణం చాలు. అందుకనే నిరత్యయ దాటే ముందు ఆలోచన, ఎవరైతే సరి అయిన ఆలోచన చేస్తారో వాళ్ళకి అమ్మ అనుగ్రహం ఉంటుంది అని నిరత్యయ నామాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇంకా పై నామాల్లో దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. దుర్లభ, దుర్లభ అంటే లభ, లాభం అంటే దొరకటం అని. లాభం వచ్చింది అంటే మనకి అంతవరకు లేనటువంటి వస్తువు మనకి దొరికింది, దాన్ని లాభం అంటాం. లాభం వచ్చింది అంటే అంతవరకు మన దగ్గర లేదు. యోగ క్షేమం వహామ్యహం. యోగం అంటే లేని వస్తువుని మనకి ఇవ్వటం, మన దగ్గర లేని వస్తువుని మనకి ఇవ్వటం. యోగం చేస్తున్నాను అంటే మనకు అంతవరకు లేనటువంటి రియలైజేషన్ని అక్కడ పొందుతున్నాము అని అర్థం. అంతవరకు లేదు, ఆ జ్ఞానం లేదు మనకు అంతవరకు. ఆ యోగ సాధన వల్ల, యోగ ప్రక్రియ వల్ల అది వచ్చింది. జీవితంలో అంతవరకు లేనిది, అంతవరకు లేని స్థితి ఈ సాధన వల్ల వచ్చింది. కాబట్టి దాన్ని యోగం అంటారు. క్షేమం అంటే ఆ వచ్చిన దాన్ని రక్షణ చేసుకునేది. వస్తుంది, వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి, అప్పుడే అది నిలుస్తుంది. అక్కడ వెళ్ళి నువ్వు లంచగుండితనంలాగా ఉంటే ఉద్యోగం పోతుంది, లేకపోతే రోజు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఉద్యోగం వెళ్తుంది. చాలా కారణాలు ఉన్నాయి. దాన్ని రక్షణ చేసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. యోగాన్ని నువ్వు ఎంత సంపాదన చేసావో దాన్ని రక్షణ చేసుకునేది కూడా అంతే ముఖ్యం. ఆ సిద్ధిని రక్షణ చేయటం కూడా అంతే ముఖ్యం. రామకృష్ణ పరమహంస ఒకసారి నదీ తీరంలో కూర్చుని ఉన్నప్పుడు పడవ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన పడవ వస్తుంది, పడవ వస్తుంది అని దాటటానికి. పడవ వాడు లేడు, ఎక్కడో అటువైపు వెళ్ళాడు ఎవరినో దింపడానికి. ఈ లోపల ఒక యోగి వచ్చాడు అక్కడికి. వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం కూర్చుని చూస్తూనే ఉన్నారు. మంచిదే, చాలా శక్తిమంతుడు. ఈయన కూడా ఒక నమస్కారం పెట్టాడు. రామకృష్ణ పరమహంస కూడా ఒక నమస్కారం పెట్టారు. గంగా తీరం కలకత్తాలో పడవ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పడవ ఎక్కి అటువైపు వచ్చారు. అటువైపు తీరంలో దిగిన తర్వాత రామకృష్ణ పరమహంసతో ఆ చిన్న యోగి, ఆ దాటిన యోగి, ఏమండి నా నది మీద నడుచుకుని వెళ్తే మీరు చిన్న యోగి అంటున్నారే అంటే, ఆ కథలోనే తెలుస్తుంది ఎందుకు చిన్న యోగి అన్నామో వాడిని ఆయన్ని అని. దిగిన తర్వాత రామకృష్ణ పరమహంస అంటే అందరూ చాలా పెద్దగా మాట్లాడతారు, చాలా పెద్దవాడు అంటారు, మీరేమి పడవలో వచ్చారే, నేను చూసారా నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాను అని. అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నాడు, నువ్వు నీళ్ల మీద నడుచుకుని రావటానికి ఎన్ని రోజులు యోగం సాధన చేసావు నాయన? అంటే సుమారుగా ఒక 15 సంవత్సరాలు నేను సాధన చేసి దీన్ని గెలిచాను, ఈ శక్తి నాకు వచ్చింది అని. నీ 15 సంవత్సరాల సాధన నా అణాతో వెళ్ళిపోయింది, ఒక అణాతో వెళ్ళిపోయింది అని. పడవ వాడికి ఒక అణా ఇస్తే వాడు దాటిచ్చాడు. 15 సంవత్సరాల సాధన విలువ ఏమి అంటే ఒక అణా. వాడికి ఉపయోగించుకోవడం తెలియదు అక్కడ. యోగ సాధన యోగ సిద్ధి అయింది కానీ దాన్ని ఉపయోగించే విధానం తెలియదు. ఎక్కడంటే అక్కడ, ఎట్లా అంటే ఎట్లా ఉపయోగిస్తాం. శాపం ఇచ్చేస్తాను, కోపం వస్తుంది, శాపం ఇచ్చే శక్తి నీకున్నా కూడా పోతుంది. అక్కడ నువ్వు సాధన చేసిందంతా పోతుంది, నువ్వు చేసిన మంత్రం అంతా పోతుంది. అంతవరకు చాలా హాయిగా శాంతంగా కూర్చుని మంత్రానుష్ఠానం చేసావు, ధ్యానం చేసావు, ఒక చిన్న శబ్దమైంది, కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం వచ్చి తిట్టేశావు, ఇంట్లో అంతా పెద్ద వార్లాగా అయిపోయింది, న్యూక్లియర్ బాంబ్ పడిందేమో అన్నట్టుగా గలాట చేసి పెట్టేశావు. ఏమైంది అక్కడ? అంతవరకు సాధన ఏమైపోయింది? చిన్నదాంతో వెళ్ళిపోయింది. అంతవరకు దేనికోసం ప్రయత్నం చేసి కష్టపడి అంత కదలకుండా ఉండి అన్ని తలుపులు గెలుపులు అన్నీ బాగా బంధించుకుని కూర్చున్న వాడివి, ఒక చిన్నదాంతో. అట్లాగే అవుతుంది జీవితంలో, చాలాసార్లు అవుతుంది. చాలా పెద్ద సాధన ఒక చిన్నదాంతో. ఆ పాముల ఆట ఉన్నది కదా, పాములు నిచ్చెన ఆట, 99 వరకు వెళ్ళి ఒకటే ఒకటి తప్పు వేస్తే టకాని కిందకు వచ్చినట్టుగా.
యోగం కూడా అంతేనే. ఆ ఆటకి ఈ ఆటకి ఏమీ తేడా లేదు, రెండు ఒకటే. అక్కడ వెళ్ళి ఒక రాంగ్ స్టెప్ వేస్తే ఎట్లా కిందికి వస్తావో అంతవరకు వెళ్ళిన తర్వాత రాంగ్ స్టెప్ వేయకూడదు. అంతకు ముందే నువ్వు ఆలోచించుకో, కావాలంటే 70 దగ్గర 60 దగ్గర ఉన్నప్పుడు వేస్తే కిందికి వచ్చి త్వరగా వెళ్ళొచ్చు, చేరుకోవచ్చు, వాడికన్నా ముందే గెలవచ్చు. 99 దగ్గర వేసావంటే పక్కవాడే గెలుస్తాడు, నువ్వు గెలవటానికి సాధ్యమే లేదు. అట్లా ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు దుర్లభ. లాభం అంటే లేనిదాన్ని ఇవ్వటము అని అర్థం, పొందటం అని అర్థం. దుర్లభ అంటే కష్టం, చాలా కష్టం, పొందేది చాలా కష్టం, దర్శనం చేయటమే చాలా కష్టం, అమ్మవారి గురించి మాట్లాడుకోవటమే చాలా కష్టం, తెలుసుకోవటమే చాలా కష్టం, తెలుసుకోవాలని బుద్ధి రావటమే కష్టం. ఎంతమందికి వస్తుంది తెలుసుకుందామనే బుద్ధి? ఎంతమందికి వస్తుంది? ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, దాంట్లో ఎంతమంది సాధన చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళలో కొంతమంది మాత్రమే అదృష్టవంతులు ఉన్నారు. కాబట్టి అమ్మవారికి దుర్లభ అనే పేరు వచ్చింది. కష్టం, పొందటం చాలా కష్టం, దొరకటం చాలా కష్టం. చాలా కష్టం అని ఎందుకు చెప్పారంటే ఎక్కువగా సాధన చెయ్యని, ఇంకా నీ సాధన పెంచు అని చెప్పడం కోసం, దుర్లభ భయపెట్టడం కోసం కాదు. దుర్లభ దుర్గమ, దుర్గా అంటే దుర్లభ అంటే నువ్వు బయట అమ్మవారికి ఆర్చన చేశాను, ఈ పూజ చేశాను, ఆ సమర్పణ చేశాను, దాంతో పొందటానికి సాధ్యం లేదు. ఎంత నువ్వు బయట అర్పణ చేసినా కూడా బహిర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంగా ఆరాధ్య, అంతర్ముఖంగా ఆరాధన చేయొచ్చు. బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖంగా బయట కనిపించే వస్తువులతో ఆరాధన చేయటం కష్టం. లోపల ఉన్న మనస్సు అనే పుష్పం ఇవ్వు, బుద్ధి అనే పుష్పం ఇవ్వు, ఇంద్రియాలనే పుష్పం ఇవ్వు. ఎన్ని రకాలు చెప్పారు? సత్కర్మ మంచి ఆలోచన అనే పుష్పాన్ని ఇవ్వు, మంచి నడవడిక అనే పుష్పాన్ని ఇవ్వు. దాన్ని చాలా ప్రేమగా తీసుకుంటుంది, చాలా తృప్తిగా తీసుకుంటుంది, చాలా సంతోషంగా తీసుకుంటుంది. అట్లాంటి వాళ్ళు పూజ చేయకపోయినా పర్వాలేదండి, ఆ పుష్పాన్ని అర్పణ చేసే స్థితిలో ఉన్నవాళ్ళు పూజ చేయకపోయినా తొందరలేదు. ఆ స్థితి సంపూర్ణంగా వచ్చి ఉండాలి, కాకపోతే బయట చెప్పుకునే స్థితి కాదు అది. నీకు తెలుసు, అంత సాక్షి మనస్సు లోపల ఒక సాక్షి కూర్చున్నాడు, చూస్తున్నాడు, వాడికి తెలుసు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా లేదా అని. ఆ స్థితికి నిజంగా నువ్వు వెళ్ళుంటే ఈ స్థితి అక్కర్లేదు, బహిర్ముఖ అక్కర్లేదు లోపల. అందుకనే ఇక్కడ దుర్లభ దుర్గమ, దుర్గమ అంటే పొందటానికి వెళ్ళటానికే కష్టమని, గమ అంటే వెళ్ళటం, వెళ్ళటానికే కష్టమని, చేరటానికే కష్టం అంటే శరీరంతో చేరటం కష్టము అని. శరీరంతో వెళ్ళటానికి చాలామంది ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయారు, మీకు తెలుసు, ఎన్నో కథలు చెప్పుకున్నాం. ఆ కథల్లో సశరీరంగా ముక్తి రావాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సశరీరంగా రాదు, శరీరంతోనే వెళ్ళి అక్కడ కూర్చోవడానికి సాధ్యం లేదు. మనస్సు వెళ్తుంది, బుద్ధి వెళ్తుంది, ఆత్మ వెళ్తుంది. సశరీరంగా వెళ్ళేది కష్టం, సశరీరంగా వెళ్ళే ప్రశ్ననే లేదు. మరి శరీరంతో ఏమి రాదా అంటే జీవన్ముక్తి వస్తుంది. జీవన్ముక్తి బతికి ఉన్నప్పుడే ముక్తి దాన్ని ఇస్తుంది, ఆ స్థితి వస్తుంది. కానీ వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మాత్రం సాధ్యం లేదు. పరిక్రమ వరకే అంతే, ప్రదక్షిణ వరకే అంతే, ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని తిరిగి రా అంతే. అక్కడికి వెళ్ళాలి కూర్చోవాలంటే లేదు, రాత్రి తలుపు వేసేసి అమ్మవారికి విశ్రాంతి ఉయ్యాలోత్సవం చేస్తాము, శయనోత్సవం చేస్తాము, అప్పుడు బయటికి రావాల్సిందే అంటారు. పరిక్రమ వరకే శరీరం అక్కడికి వెళ్ళి చేరటానికి సాధనగా మాత్రమే వాడటానికి ఉపయోగం అవుతుంది. చాలా ముఖ్యం అది పాత్ర, చాలా ముఖ్య పాత్ర శరీరానికి ఉన్నది. దుర్గమ వెళ్ళటానికి కష్టమైనది అని, అట్లాగే దుర్గమ అనే దుర్గమాసుర ధ్వంసకారిణి, దుర్గముడని ఒక రాక్షసుడు, ఆ రాక్షసుని అమ్మవారు సంహారం చేసింది కాబట్టి ఇక్కడ అమ్మవారికి దుర్గమ అనే పేరు వచ్చింది. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుర్గా. ఇప్పుడు మనం చాలా ఇష్టమైన, మనకందరికి చాలా ప్రియమైన నామంలోకి వచ్చాం, దుర్గా. అది విజయవాడలో ఉన్న వాళ్ళకి దుర్గా అమ్మవారి గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. దుర్గా అంటే ఒక దేవత పేరు. ఆ దేవత పేరుకి అర్థం ఏమిటి అంటే దుర్గమ అన్న దుర్గా అన్న ఒకటే అర్థం, వెళ్ళటానికి కష్టమైనది, పొందటానికి కష్టమైనది. దుఃఖేన గంతుం యోగ్య అని అర్థం. దుఃఖం అంటే చాలా కష్టం, సాధ్యం లేదు అని. దుఃఖం అంటే కష్టం అని, ఇక్కడ దుఃఖంతో వెళ్తామని కాదు.
దుఃఖంతో వెళ్ళటానికి అవదు అంటే చాలామంది చాలా డిప్రెషన్లో ఉంటారు. ఏది వద్దు, ఏమిటి, ఏ దేంట్లో ఇంట్రెస్ట్ లేదు, దేంట్లో శ్రద్ధ లేదు, అటువంటి వాళ్ళు పొందటానికి సాధ్యం లేదు. శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే పొందటానికి అవుతుంది. శ్రద్ధ అనేది ఉత్సాహంతోనే వస్తుంది, ఉత్సాహం లేకపోతే శ్రద్ధ రాదు. శ్రద్ధ ఉన్నదండి చాలా నాకు, అందుకనే పడుకునున్నాను అంటే ఉపయోగం లేదు. శ్రద్ధ ఉన్నవాడు నిరంతరంగా కార్యాచరణలో ఉంటారు, చదవటమో తెలుసుకోవటమో దాని గురించి వినటమో దానిలోనే పడుకుని ఉంటే అది శ్రద్ధ ఎట్లా అవుతుందండి? పడుకుని ఉంటే బాగా నిద్ర వస్తే ఏ పాపము లేదు కదా, అందుకని ఎప్పుడు పడుకుని ఉంటాను అంటే అది శ్రద్ధ కాదు. అది దుర్గా అంటే దుఃఖం ఉన్నవాడు పొందటానికి సాధ్యం లేదు. ఆ దుఃఖాన్ని మరిచిపోయి దుఃఖాన్ని విడిచిపెడితేనే వెళ్ళటానికి అవుతుంది. ఒక్కొక్క అష్టోత్తరం, ఓం దుర్గాయే నమః, ఓం దైత్యహారిణ్యే నమః, అమ్మ నా కష్టాన్ని పోగొట్టు, మళ్ళీ ఇంకొక నామం, అమ్మ కష్టాన్ని పోగొట్టు, దాన్ని మరిచిపోయి నువ్వు ఆరాధన చేస్తే ఆ దుఃఖాన్ని పక్కన పెట్టేస్తేనే అప్పుడు మనస్సు లగ్నం అవుతుంది. ఆ దుఃఖంలోనే ఉంటే దుఃఖమే గుర్తొస్తుంది, దుఃఖాన్ని స్మరణ అయిపోతుంది, దుఃఖాన్ని కాసేపు అందుకనే మరిచిపోండి అని చెప్తారు. మరిచిపోము కాబట్టి మనకి అనస్థేషియా ఇస్తారు. అనస్థేషియా ఇవ్వడానికి కారణం ఏమిటి? లోకల్ అనస్థేషియా లేకపోతే జనరల్ అనస్థేషియా ఎందుకు ఇస్తారు? మరిచిపోవని, మరిచిపోవు కాబట్టి మరిచిపోయేలాగా చేస్తున్నారు. అట్లాగే దుఃఖానికి కూడా అనస్థేషియా అనేది ఒకటి ఉంది, అది ఇచ్చేసే మత్తు మందు ఇచ్చేసే పడిపోతుంది అది. ఆ మత్తు మందు దేంతో సాధ్యమవుతుంది? చూస్తున్నావు కదా ఒక విగ్రహాన్ని, అక్కడ మనస్సు లగ్నం చేయి. లేకపోతే ఒకటేదో చదువుతున్నావు కదా, దాంట్లో మనస్సు లగ్నం చేయి. అప్పుడు దాన్ని మరిచిపోవటాను, అయ్యో నేను పాస్ అవుతానో లేదో, ఆ దుఃఖంలోనే ఉంటే ఖచ్చితంగా ఎక్కదు ఇది. చదివేది ఖచ్చితంగా మనస్సుకు వెళ్ళదు, ఎందుకంటే రెండూ చేయటం కష్టం. మనస్సు దాన్ని బాగా కష్టపెడుతున్నావు నువ్వు అని అర్థం. రెండిటిని బలవంతంగా ఒకే ఆ కత్తి దీంట్లో రెండు కత్తులు పెట్టడానికి అవదు కదా. ఆ మాదిరిగా మనస్సు కూడా ఎన్నో పనులు చేస్తుంది ఒకేసారికి, కానీ అన్నిటినీ గ్రహించదు. మనస్సు దేని మీద బాగా లగ్నమవుతుందో, దేంట్లో ఏకాగ్రంగా ఉంటుందో అది మాత్రమే మనస్సు తీసుకుంటుంది. అది ఒకవేళ మరిచిపోయినా కూడా ఎప్పుడో గుర్తొస్తుంది. కారణం ఏమిటంటే మనస్సుకి బాగా అది అంటుకుని పోయింది అని అర్థం. ఏదైనా పేరు మనం మరిచిపోతాం, మనస్సు లోపల వెతుకుతుంది, వెతికి ఎప్పుడో గుర్తు చేస్తుంది. మనస్సు చేసే పని అది. అయ్యో నేనేమి ఆలోచించలేదు, నేను ఉన్నట్టుండి గుర్తొచ్చింది అంటే మనస్సు లోపల వెతుకుతోంది, మనస్సుకి ఆ శక్తి ఉన్నది. అట్లా మనస్సును ఏకాగ్రం చేస్తే, మనస్సును లగ్నం చేస్తే అప్పుడు నువ్వు చేసే పూజకి, సాధనకి, జపానికి అన్నిటికీ ఒక అర్థం ఉన్నది. లగ్నం చేయకుండా, మనస్సు పని చేయకుండా, బుద్ధి పని చేయకుండా కేవలం ఊరికే నామం చూస్తున్నావు, చదువుతున్నావు, మాటి మాటికి దాన్నే స్మరణ చేస్తున్నావు. దేనిలో మనస్సు ఉన్నది? దుఃఖంలో మనస్సు ఉన్నది. అమ్మవార్ల దుఃఖాన్ని పోగొట్టే దాంట్లో మనస్సు లేదు నీకు, రాదు. అట్లాగే ప్రతి విషయం కూడా అంత. రెండు ఒకేసారి చేయడానికి ప్రయత్నం చేస్తాం, అక్కడే ఫెయిల్ అవుతాం మనం. చదివే కాసేపు అయినా కూడా ఏకాగ్రంగా చదువు అని చెప్తారు. అట్లాగే చేసే 5 నిమిషాలు జపం మంత్రానుష్ఠానం అయినా కూడా దాన్ని మనస్సు పెట్టి చెయ్యి. అందుకనే ఆ అర్థాన్ని తెలుసుకుంటే మనకి ఇంకా ఎక్కువగా మనస్సు నిలుస్తుంది. కాబట్టి ఒకవైపు అర్థం వైపు నుంచి, ఒకవైపు శబ్దం వైపు నుంచి సపోర్ట్ దొరుకుతుంది మనకి. అందుకనే అర్థాన్ని తెలుసుకుని ఆ లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థం గుర్తొచ్చి కనీసం ఓ దుర్గా గుర్తొస్తుంది, దుఃఖంతో వెళ్ళటానికి సాధ్యం లేదు కాబట్టి దుఃఖాన్ని పక్కన పెట్టి ఆలోచన చేద్దాం, దుఃఖాన్ని కాసేపు వదిలేస్తాం, వదిలేసి అమ్మవారి వైపు మనస్సు లగ్నం చేస్తాం అనే బుద్ధి వస్తుంది మనకి. అందుకనే అర్థాన్ని తెలుసుకుంటున్నాం మనం ఇక్కడ. దుర్గా, దుర్గా, దుర్గమ, దుర్లభ, అన్నిటికీ అర్థం ఒకటే. ఎందుకు చెప్పారు ఈ వరసలో? దుర్గా అనేది ఒక దేవతామూర్తి, ఉపాసర మూర్తి పేరు. దుర్గమ అనేది ఆ దేవతకు ఉన్న లక్షణం పేరు. దుర్లభ అంటే నువ్వు పొందటానికి వీలు లేదు అని భక్తుడికి అమ్మవారికి ఉన్న సంబంధాన్ని గురించి చెప్పేది. 3 నామాలకి ఒకే అర్థం ఉన్నా కూడా అవి చేసే పనులు వేరే వేరేగా ఉన్నాయి, వాటి క్రియ వేరేగా ఉన్నది మన విషయంలో, సాధన విషయంలో. కాబట్టి 3 నామాలని ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. దుర్గా అంటే భయపడాల్సిన పని లేదు. దుర్గామాతని దుర్గా నవరాత్రి అని చేస్తారు బెంగాల్లో. ఈరోజు కూడా మనం ఎట్లా గణపతి నవరాత్రి చేస్తామో వాళ్ళు దుర్గా నవరాత్రి చేస్తారు. దుర్గా అమ్మవారిని, కాళీ అమ్మవారిని మూలమూర్తిగా కూర్చోబెట్టి 9 రోజులు ఉత్సవం అయిన తర్వాత నిమజ్జనం కూడా చేస్తారు వాళ్ళు. ఎంత సౌమ్యంగా ఉంటుంది మూర్తి అంటే అది దుర్గా అమ్మవారైనా అని అనిపిస్తుంది. మనం భయపడతాం దుర్గా అంటే త్రిశూలం ఉంటుంది, మహిషాసుర మర్దిని అది ఇది అని,
అంత సౌమ్యమూర్తి. అమ్మవారి దగ్గర ఉగ్రం అనే ప్రశ్న లేదు, అది మనం కల్పన చేసుకునేది. ఉగ్రంగా అంటే ఉగ్రం అంటే ఒకటే, చాలా తీవ్రంగా చేస్తున్నాడు అని. తీవ్రంగా అనుష్ఠానం చేస్తున్నాడు అంటే కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుని, పాలు ఎంత వేడి శరీరానికి, ఒక రోజులో 2 సార్లు పాలు తాగితేనే శరీరానికి చాలా వేడి అవుతుందని చెప్తారు. కేవలం పాలే ఆహారంగా పెట్టుకుని వేరే ఏది ఆహారం లేకుండా, మంచి నీళ్లు కూడా తాగకుండా, కదలకుండా ఒకే చోట కూర్చుని తపస్సు చేస్తారు, దాన్ని ఉగ్ర సాధన అంటారు. భీముడిలాగా ఉగ్ర ఉపాసన అని, తీవ్రమైన ఉపాసన అని. అంతే వాళ్ళకి అక్కడ, ఇంక వేరే లోకం తెలియదు వాళ్ళకి. అట్లా ఉగ్రంగా చేస్తారు కాబట్టి ఆ ఉగ్రంగా చేసే ఉపాసనకి అమ్మవారు అధిష్టాన దేవతగా ఉన్నది కాబట్టి అమ్మవారికి ఉగ్రదేవత అని పేరు వచ్చింది. అమ్మవారిలో ఉగ్రం ఉన్నదని కాదు, చేసే సాధకుల్లో ఉగ్రం ఉన్నది అని. అమ్మవారిలో ఉగ్రం ఎప్పటికీ లేదు, ఆ భగవంతుడిలో ఉగ్రం అనే ప్రశ్ననే లేదు, భయం అనే ప్రశ్న లేదు, ప్రీతి మాత్రమే ఉన్నది. అందుకనే దుర్గా, కాళీ ఈ నామాలు, చండి ఈ నామాలు చెప్పుకున్నప్పుడు కొంచెం భయం అవుతుంది మనం, ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉండని అని. ఆ దేవతకి అయ్యో లేదండి, ప్రతిరోజు నైవేద్యం చేయాల్సిందే, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏదో జ్వరం వచ్చేస్తుంది, ఏదో రోగాలు వచ్చేస్తాయి. ఒక క్రమశిక్షణ కోసం, క్రమం తప్పకుండా ఏమైనా సరే, ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్ట పరిస్థితి వచ్చినా సరే ఆ మార్గాన్ని తప్పొద్దు నువ్వు అని చెప్పడం కోసం అట్లా ఒక ఏర్పాటు. అదే ప్రకారంగా నడుస్తున్నాం, దాని నుంచి మంచి కూడా అవుతోంది. అందుకనే ఇక్కడ దుర్గా అమ్మవారు అంటే మనకి కనక దుర్గా అమ్మవారు గుర్తొస్తుంది, కనక వర్షాన్ని కురిపించే దుర్గా అమ్మవారు అని. కనక వర్షం కేవలం డబ్బుల ప్రకారంగానే కాదు, జ్ఞాన కనక వర్షం. ఆయన కనకధార స్తోత్రంలో చెప్పింది కూడా అదే. ఏం చేస్తావు నువ్వు అంటే మొదలు జ్ఞానాన్ని ఇస్తావు, జ్ఞానం ఇచ్చిన తర్వాత అయినా వాడు కావాలి అని ఎవరైనా కోరుకుంటే, అట్లా ఎవరు కోరుకోరు, సంపూర్ణమైన జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు వాడికి కావాల్సిందంతా ఇస్తావు అని ఆ స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం అది, కనకధార స్తోత్రం. కనక దుర్గా అమ్మవారు అంటే కనక వర్షాన్ని కురిపిస్తూ, జ్ఞానమైన కనక వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది అమ్మవారు. మన విజయవాడ నగరానికి మూలమూర్తిగా, మూలదేవతగా ఉన్నది, ఆ నగర దేవతగా ఉన్నది. అట్లాగే రాజరాజేశ్వరి అమ్మవారు, అమ్మవారికి చెల్లెల్లాగానో లేకపోతే ప్రధానమైన మూర్తికి, మనం ఇక్కడ ఆ మూర్తిని చూసుకోవటం కోసం మరగత రాజరాజేశ్వరి అమ్మవారిగాను ఇక్కడ మనకు దర్శనం ఇస్తోంది. దుర్గా అమ్మవారు, రాజరాజేశ్వరి పేర్లన్నీ వేరే, నానా రూపాలు, నానా నామాలు, స్వరూపం శక్తి మాత్రం ఒకటే. అందుకనే పరాశక్తి, ఆదిశక్తి, మూల ప్రకృతి ఈ పేర్లే బాగా ప్రసిద్ధి. వేరే పేర్లు వేరే రూపాలు, ఎందుకు అంటే మనకి అక్కడ తృప్తి కలుగుతుంది, ఆ రూపంలో ఆ నామంలో ఇష్టం అవుతుంది మనకి, కాబట్టి ఆ నామం ఆ రూపం వ్యవస్థ. ఇక్కడ దుర్గా అమ్మవారు అంటే ఎక్కువగా ప్రయాణంలో అమ్మవారిని బాగా స్మరణ చేస్తారు. దుర్గా అమ్మవారిని ప్రయాణంలో ఉన్నప్పుడు దుర్గే అని ఎవరంటారో వాళ్ళకి ప్రయాణం సుఖంగా జరుగుతుంది అని. దుర్గమా కదా అమ్మవారు, వెళ్ళటానికి కష్టం అని చెప్పుకుంటున్నాం కదా, ఒకసారి మనసులో ఆ భావన వస్తూనే, అందుకనే బస్సు ఎక్కుతూనే, ట్రైన్ ఎక్కుతూనే, ఫ్లైట్ ఎక్కుతూనే దుర్గా దుర్గా, దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో, ఒకసారి దుర్గా అంటే చాలు, దుర్గా అని గట్టిగా ఒకసారి పిలిస్తే చాలు, ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే బయటికి రావటానికి మార్గం దొరుకుతుంది. దుర్గే స్మృత, ఒకసారి స్మరణ చేస్తే చాలు నిన్ను. హరసి భీతి మశేష జంతో, ఒక మనుషులదే కాదు అందరి కష్టాన్ని కూడా పోగొడతావు నువ్వు. అశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి, కష్టంలో ఉండి స్మరణ చేస్తే హరసి భీతి భయాన్ని పోగొడతావు. స్వస్థై స్మృత, భయమేమీ లేకుండా హాయిగా కూర్చుని సౌమ్యంగా శాంతంగా స్వస్థై స్మృత, జ్ఞానవంతులతో స్మరించబడితే నువ్వు మతిమతీవ శుభాన్ దదాసి, మంచి మతిని మంచి బుద్ధిని ఇస్తావు. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య, దారిద్ర్యాన్ని దుఃఖ భయాన్ని పోగొట్టడానికి నీకన్నా ప్రపంచంలో వేరే ఎవరికి
సాధ్యం లేదు. ఏదైనా మా కష్టాలని పోగొడితే నువ్వే పోగొట్టాలి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. ఎందుకంటే అమ్మవారు సదా ఆర్ద్రచిత్త, దయార్ద్రచిత్త అని కూడా చెప్తారు. అమ్మవారు దయతో నిండిన మనస్సు అమ్మవారిది. దయనే అక్కడ వేరే ఏది లేదు, కరుణనే అక్కడ వేరే ఏది లేదు, ప్రేమనే వేరే ఏది లేదు. కాబట్టి అమ్మవారిని ఆ దుర్గా అని ఒకసారి పిలిస్తే చాలు, ఒకసారి స్మరణ చేస్తే చాలు. దుర్గా అనే నామంలో అంత శక్తి ఉన్నది, దుర్గా అనే నామంలో ఉన్న అర్థానికి అంత శక్తి ఉన్నది అని అక్కడ విశేషంగా వర్ణన చేశారు మనకి. చండీ సప్తశతిలో, దుర్గా సప్తశతిలో చండీ హోమం అంటే దుర్గా హోమం అనే అర్థం. దాన్నే దుర్గా సప్తశతి అని కూడా పిలుస్తారు. దానిలో చాలా మహిమలు, చాలా కథలు, చాలా చరిత్ర, 13 చరిత్రలుగా అమ్మవారిని వర్ణన చేశారు. ఆ చరిత్ర పారాయణ చేయటం, వినటం, ఎవరు చేస్తున్నారో అమ్మవారి సంపూర్ణ తత్వం, అమ్మవారి కథలతో పాటుగా మనకి తత్వం కూడా తెలుస్తుంది అని ఆ దుర్గా సప్తశతిలో స్తోత్రం ఇది. దుర్గే స్మృత హరసి భీతిమ శేష జంతో. దుర్గా అంటూనే మనకి నవదుర్గలు గుర్తు వస్తారు. నవదుర్గా, నవదుర్గా నవాహం అని చెప్పుకున్నాం కదా. నవదుర్గా, నవదుర్గలు అంటే కొత్త దుర్గా అనే ఒకటి అర్థం, 9 మంది దుర్గలు అని అర్థం. 9 మంది దుర్గలుగా అమ్మవారు చాలా సందర్భాల్లో ఆ రూపాన్ని తీసుకుంది. చాలా సందర్భాల్లో ఆ 9 మందిగా మారి రాక్షస సంహారం చాలా కొన్ని కొన్ని చరిత్రల్లో వస్తుంది. అది ఎస్యాం బింబితమాత్మతత్వమగమత్ యస్యాం బింబితమాత్మతత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం. యస్యాం బింబితమాత్మతత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం. ఆమెలో ప్రతిబింబాలు మనం అంతే, ఆమెలో కనిపించే ప్రతిబింబాలు అంతే. ఈ ప్రపంచం అంతా ఉన్నది అంటే ఆమె ఒక అద్దంలాగా ఉన్నది కాబట్టి మనం మనల్ని చూసుకుంటున్నాం. యస్యాం బింబితమాత్మతత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం. ఆ బింబానికే సర్వేశ్వరుడు అనే పేరు వచ్చింది. అద్దంలాగా అమ్మవారు బింబ ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉన్నది కాబట్టి సర్వేశ్వరుడు వచ్చాడు. ఈశ్వరుడు కూడా అక్కడి నుంచే పుట్టాడు. యస్యాం బింబితమాత్మతత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విశ్వగ్ జగదాత్మనా పరిణత. యా విశ్వగ్ జగదాత్మనా పరిణత యా నామ రూపాశ్రయ. ఎవరైతే ఈ జగత్తుగా మారిందో, ఈ జగత్తంతా కూడా అమ్మవారి సృష్టి అని చెప్పడానికి ఇక్కడ ఒక నామాన్ని విశేషంగా చెప్తున్నారు మనకి. యా విశ్వగ్ జగదాత్మనా పరిణత, ఇదంతా కూడా పరిణామమే, అమ్మవారి పరిణామం. అమ్మవారి ఇట్లా జగత్తులాగా మారింది కాబట్టి జగత్తు కనిపిస్తోంది. లేకపోతే దీనికి కారణం ఎక్కడుంది? ఈ జగత్తుకి కారణం ఎక్కడుంది? ఈ జగత్తు రావటానికికి ఏది కారణమైంది? అమ్మవారు అట్లా పరిణామాన్ని చెందింది, మారింది మన కోసం. యా విశ్వగ్ జగదాత్మనా పరిణత యా నామ రూపాశ్రయ. ఎప్పుడైతే జగత్తుగా మారిందో, సృష్టిగా మారిందో, సృష్టిలో ఒక వ్యవహారం కావాలి మనకి, లేకపోతే సృష్టి నడవదు. పేరు కావాలి, రూపం కావాలి. ఎందుకండి ఇన్ని రూపాలు, ఎందుకండి ఇన్ని నామాలు? అందరినీ ఒకే రకంగా సృష్టి చేస్తాం, అందరికీ ఒకే పేరు పెడదాం, ఎట్లా ఉంటుంది ప్రపంచం? ఏమవుతుంది ప్రపంచం? స్థితి ఉందా? నడవటానికి అవుతుందా? మనం ఎవరిని పిలిచినా పలకరు, ఎవరిని చూసినా ఎవరో తెలియదు మనకి. అందరూ ఒకే రకంగా ఉన్నారు. ఎవరిని చూస్తే ఎవరో తెలియదు, నామం లేదు, రూపం లేదు. నామరూపాలు ఎందుకు వచ్చాయి? పేరు ఎందుకు వచ్చింది? రూపం ఎందుకు వచ్చింది? సృష్టిని నడపడానికి వచ్చింది. యా విశ్వగ్ జగదాత్మనా పరిణత యా నామ రూపాశ్రయ యా మూల ప్రకృతిర్గుణత్రయవతి యా మూల ప్రకృతి గుణత్రయవతి. ఇంత ప్రపంచం ఎక్కడి నుంచి ఎట్లా సృష్టి అయిందండి? దీనికంతా ఎక్కడి నుంచి మెటీరియల్ సప్లై అవుతుందండి? ఎంత సృష్టి, ఎంత వెలుగు, ఎన్ని నీళ్లు! ఓహో, విజయవాడలో ఎంతమంది ఉన్నాము, అందరికీ కావాల్సిన నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల ఊటలాగా వస్తున్నాయంటే ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి? ఇవి ఖర్చు అవ్వట్లేదా? సృష్టి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, అయినా ఖర్చు కాకుండా అట్లాగే పంచభూతాలు అట్లాగే వస్తున్నాయే, ఎక్కడి నుంచి వస్తున్నాయి? యా మూల ప్రకృతి గుణత్రయవతి యానంత శక్తి స్వయం
యా అనంత శక్తి, అంతమే లేదు ఆ శక్తికి, కాబట్టి వస్తుంది, కాబట్టి సప్లై అవుతుంది. దానికి అంతం ఉంటే ఖర్చు అయిపోతుంది, అంటే ఎక్స్పైరీ డేట్ పెట్టాల్సి వస్తుంది, భూమికి ఒక చిన్న ట్యాగ్ పెట్టాల్సి వస్తుంది, పలానా రోజు భూమి ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి మీ మీ సామాన్ అంతా సర్దుకుని రెడీగా ఉండండి అని. అట్లాంటి ఎక్స్పైరీ డేట్ ఎక్కడ లేదు. ఏదో ప్రళయము మహాప్రళయం అని చెప్పారు. అప్పుడు వచ్చినప్పుడు కూడా జల ప్రళయమే, మునిగిపోవటం కనిపించకుండా పోవటం ఏమీ లేదు, ఉంటేనే కదా కనిపించకుండా పోవటానికి. యా మూల ప్రకృతి గుణత్రయవతి యానంత శక్తి స్వయం నిత్యావృత్త నవాత్మిక జయతుస, నిత్యావృత్త నవాత్మిక జయతుస దుర్గా నవా కారిణి. ఎందుకంటే నిత్యావృత్త నవాత్మిక, ప్రతిరోజు కూడా ఆవృత్తమయ్యే తిరిగేటువంటి నవాత్మిక అది. నవనవోన్మేషశాలిని బుద్ధి, బుద్ధిలో రోజుకు ఒక ఆలోచన, ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సీరియల్ లాగా నడుస్తూనే ఉంది. పుట్టినప్పటి నుంచి, ఊహ వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఎవరు కల్పిస్తున్నారో, ఎవరు ఆలోచిస్తున్నారో, ఒకసారి మనకు ఆలోచన వద్దు అన్నా కూడా ఆలోచనలు తానే తానే వద్దండి ఆపుకుందాము లేదు వస్తూనే ఉన్నాయి. అట్లాగే నిత్యావృత్త నవాత్మిక జయతుస దుర్గా నవాకారిణి, దుర్గా నవాకారిణి, దుర్గా నవ ఆకారిణి. అమ్మవారికి నిత్య నూతనమైనది ఇది. ఆ పదార్థం బ్రహ్మ వస్తువు అంటే, అమ్మవారి స్వరూపం అంటే నిత్యావృత్త నవాత్మిక. ఏ రోజుకి ఖర్చు అయ్యేది కాదు, ఏ రోజుకి అయిపోయేది కాదు, నాశనం అయ్యేది కాదు, అట్లానే ముసలిది అయిపోయేది కూడా ప్రశ్న లేదు అక్కడ. నిత్యావృత్త నవాత్మిక జయతుస దుర్గా నవా ఆకారిణి. 9 విధాలైన ఆకారాలని అమ్మవారు ధరించింది. ఈ 9 విధాలైన ఆకారాలు వేరే ఏవి కావు, మనకు కనిపించే పంచభూతాలు. భూరంభాం శనిలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. మూర్తి అష్టకం, అష్టమూర్తిగా ఉన్నాడు స్వామి. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని వస్తుంది నామంలో ముందుకి. అష్టమూర్తి స్వరూపిణిగా ఉన్నది. ఈ అష్టమూర్తి అయిన తర్వాత అమ్మవారు ఆత్మస్వరూపంగా ఉన్నది. ఆ ఆత్మస్వరూపాన్ని అష్టమూర్తులతో కలిపి నవమూర్తి అన్నారు. నవదుర్గ అంటే అదే అర్థం అక్కడ. నవదుర్గ అమ్మవారు నవాకారిణి, కొత్త కొత్త ఆకారాల్ని సృష్టి చేసుకుంటూ ఉంది. నవాకారిణి కొత్తగా తయారు చేస్తోంది మనల్ని, కారిణి కొత్తగా తయారు చేస్తోంది మనల్ని. అందుకనే అమ్మవారు దుర్గా అమ్మవారిని ఎవరు స్మరణ చేస్తున్నారో, ఆ దుర్గా అని ఎవరు ఒకసారి పిలుస్తున్నారో, వాళ్ళకి సమస్త కష్టాలు కూడా పరిహారమై పాతవన్నీ కూడా మరిచిపోయే స్థితి వచ్చి, పాత కష్టాలన్నీ పోయి కొత్తగా కొత్త కొత్తగా ఉత్సాహం అమ్మవారు నింపుతూ మనస్సులో సుఖాన్ని ఇస్తుంది అని ఆ దుర్గా ఉపాసన గురించి చెప్పడానికి ఇక్కడ మనకి దుర్గా నామాన్ని వివరణ చేశారు. దుర్గా అంటే మన వెళ్ళినప్పుడు అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేయటం చాలా, ఎంత మూర్తి, అద్భుతమైన మూర్తి, కళ్ళు మూసుకుంటే అదే గుర్తొస్తుంది, ఆ మూర్తి మనసులో వస్తుంది. కనకదుర్గాయై నమః. విజయవాటికా క్షేత్రమండనం కనకదుర్గికా రూపధారిణీం మరగత ప్రభా పూర్ణ విగ్రహం మనసి రాజ రాజేశ్వరీం భజే. అమ్మవారిని అట్లా కనకదుర్గికా రూపధారిణి, ఆ కనకదుర్గ అమ్మవారికి మరగత రాజరాజేశ్వరి అమ్మవారికి భేదాన్ని చూడకూడదు మనం. అక్కడ ఉన్న అమ్మనే ఇక్కడ ఉన్న అమ్మ, ఇక్కడ ఉన్న అమ్మే అక్కడ ఉన్నది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసినప్పుడు దుర్గా అమ్మవారు ఉంటున్నాం, ఇక్కడ దర్శనం చేసినప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటున్నాం. స్థానం మార్పు అంత. విజయవాడలో చూసిన స్వామీజీనే, మైసూర్లో చూసిన స్వామీజీనే, స్థానం మార్పు అంత. ఇక్కడ క్రియాయోగం చేస్తూ తెల్లబట్టలో కనిపించవచ్చు, అక్కడ అమ్మవారి అర్చన చేస్తూ చీర కట్టుకుని కనిపించవచ్చు స్వామీజీనే, కానీ స్థానం మార్పు వచ్చింది కాబట్టి అక్కడ వేరే రకంగా భావన చేసి ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ ఒక రకమైన భావన చేసి ప్రార్థన చేస్తున్నాం. అందుకనే ఇక్కడ దుర్గా అమ్మవారిని బాగా ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రయాణాల్లో ఎక్కువగా దుర్గా అనుకుంటూ ఉండండి, ప్రయాణం బాగా జరుగుతుంది,
ప్రయాణం అంటే కేవలం బస్సులో, ఆటోలో, స్కూటర్లో, సైకిల్లో చేసేది మాత్రమే కాదు, జీవన ప్రయాణం కూడా బాగా జరుగుతుంది. అందుకనే ఆ దుర్గా అమ్మవారిని మనం స్మరణ చేసుకున్నాం. పైనామానికి దుఃఖహంత్రి సుఖప్రద, దుఃఖహంత్రి సుఖప్రద, దుఃఖాన్ని పోగొడుతుంది అని. దుర్గా అంటేనే దుర్గే స్మృత హరసి భీతిమశేషయంతో, భయాన్ని కష్టాన్ని పోగొడుతున్నావు కాబట్టి ఇక్కడ దుఃఖహంత్రి సుఖప్రద. దుఃఖం చాలా విధాలుగా ఉన్నది, దాంట్లో ప్రధానంగా తాపత్రయం అని ఎక్కువగా వాడతాం మనం. తాపత్రయం అనే నామాన్ని చాలాసార్లు వింటూ ఉంటాం, ఇది ఎక్కడి తాపత్రయం అండి అని. తాపం అంటే వేడి, వేడి అంటే దుఃఖం వచ్చినప్పుడు, బాధ అయినప్పుడు వేడి వస్తుంది, శరీరం అంతా వేడి అయిపోతుంది టెన్షన్కి, అయ్యో ఎట్లా ఇది ఎట్లా. తాపత్రయం అంటే కూడా అదేనే, తాపం, వేడి. వేడితో వచ్చిన మూడు రకాలుగా తాపాలు చెప్పారు, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక, మూడు రకాలైన తాపాలు. ఆధ్యాత్మిక తాపత్రయం అంటే మనం ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది అని అనుకుంటాం, కాదు అది శరీరానికి సంబంధించింది. ఆదిభౌతికం బయట నుంచి, భూతాల నుంచి, పాము వాటితో వచ్చే కష్టాలు, ఆదిభౌతిక తాపత్రయం. కష్టం ఏదో విషజంతువుతో వచ్చేటువంటి కష్టం, ఏదో దోమకుడితో వచ్చేటువంటి జ్వరం, దాన్ని ఆదిభౌతికం, అది కూడా తాపత్రయమే. గున్యా రోగం వస్తుందని చెప్తున్నారు కదా, అది ఆదిభౌతికం. ఆదిదైవికం ఒక్కొక్కసారి విపరీతమైన వర్షం, వర్షమే లేకపోవటం, అతివృష్టి, అనావృష్టి, ఇవన్నీ కూడా ఆదిదైవికం, దైవేచ్ఛతో వస్తున్నాయి. కాబట్టి ఈ మూడు రకాల కష్టాలు, ఈ మూడు రకాల కష్టాలు తప్పించి వేరే లేవు ప్రపంచంలో, సాధారణంగా లేవు. ఏ లిస్ట్ వచ్చినా కూడా ఈ మూడింటిలో వచ్చి చేరుతుంది. అందుకనే ఈ మూడింటిని ఒక గుంపుగా తయారు చేశారు, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక. ఆధ్యాత్మిక అంటే ఆత్మ అంటే శరీరం. ఇక్కడ ఈ ఆధ్యాత్మికానికి వేరే అర్థం, తాపత్రయాల్లో వచ్చే ఆధ్యాత్మికానికి శరీరానికి వచ్చే తాపత్రయం అని అర్థం, శరీరంలో వచ్చే రోగాలు, రుజినాలు అని అర్థం. అందుకని ఆ మూడు రకాల దుఃఖాలని అమ్మవారు పోగొడుతోంది అని ఇక్కడ నామం చెప్పారు మనకి. పైనామం దుఃఖహంత్రి, దుఃఖం పోతే సరిపోదండి మాకు. సుఖప్రద, సుఖం కూడా కావాలి, సుఖం వస్తేనే దుఃఖం పోయింది అని. దుఃఖం పోగొట్టు సుఖాన్ని ఇవ్వు, దుఃఖం పోతేనే సుఖము అనటానికి లేదు, దుఃఖం పోతేనే సుఖం రాదు. దుఃఖం పోయింది అంతే, సుఖం రావటం అది ఇంకొకటి. ఇప్పుడు కూర్చున్న దుఃఖం పోయింది, సుఖం రావాలి, అప్పు తీరింది, సంపద వచ్చినట్టు లెక్క కాదు కదా. అప్పు తీరాలా, సంపద రావాలి, రెండు కావాలి, డబ్బు కూడా రావాలి. అప్పు తీరటం దుఃఖం పోయినట్టు, డబ్బు రావటం సుఖం వచ్చినట్టు. అందుకనే సుఖప్రద సుఖాన్ని ఇస్తోంది. సుఖం అంటే సాధారణమైన శరీరం సంబంధించిన సుఖాలు, విషయ సుఖం, బ్రహ్మసుఖం, ఆత్మసుఖం, రెండు రకాలుగా. ఆ సుఖంలో కూడా రెండు భాగాలు, ఒకటి సాధారణమైన సుఖం, అన్ని మనం ఆహారం నుంచి, విహారం దగ్గర నుంచి మనం అందరం ప్రతిరోజు ఆ సుఖం గురించి మనకు తెలుసు, రకరకాలుగా సుఖాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క క్రియలో, ఒక్కొక్క పనిలో, ఒక్కొక్క చోట, ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క సంఘటనలో సుఖం. ఆ సుఖాన్ని సాధారణమైన సుఖం. ఇది కాకుండా ఇప్పుడు మనం వచ్చి ఆ లలితా సహస్రనామాన్ని వింటూ, పారాయణ చేస్తూ, ఏదో సాధనలో ఉంటూ, ఏదో మంత్రాన్ని చేస్తూ, అదంతా ఎందుకు చేస్తున్నామంటే ఆత్మసుఖం కోసం, లోపలికి వెళ్ళి ఆ అంతఃసాక్షి మనస్సు సుఖం కోసం. మనశ్శాంతి అంటాం కదా, దాన్నే ఇక్కడ ఆత్మసుఖం అని పిలుస్తున్నారు. ఆ రెండు సుఖాలని కూడా అమ్మవారిస్తోంది అని. ఆనందవల్లి అని చెప్పే ఒక వల్లి ఉన్నదండి. వల్లి అంటే సాధారణంగా వల్లి అంటే తెలుసు కదా, తీగలు, లతలు అని. ఉపనిషత్తులో ఆనందవల్లి అని, ఆనందాన్ని గురించే చెప్పేటువంటి మంత్రాలు అక్కడ. ఆనందం అంటే మనకు అంతగా ఉన్నదా చర్చ అని అనిపిస్తుంది. ఆనంద సుఖం అంటే అందరికీ తెలుసు కదండి, దాని గురించి అంతగా మాట్లాడేది ఏముంది అని అనిపిస్తుంది. కానీ అక్కడ ఎన్ని విషయాలు, ఓహో ఒకటి కాదు 11 రకాలుగా సుఖం ఉన్నది అని చెప్పారు. అంటే ఏ శరీరంలో ఏటువంటి సుఖం వస్తుంది. తే ఏ శతం మానుష ఆనంద, అక్కడే వస్తుంది, ఈ మంత్రంలో వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మనుష్య శరీరంలోనే ఒక సుఖం, మనుష్య శరీరంలో నువ్వు పుణ్యం చేసుకుని తర్వాత శరీరం ఏదొస్తుంది. తేషతం మనుష్య గంధర్వాణామానంద, గంధర్వ లోకానికి వెళ్తావు, తర్వాత గంధర్వ అయిన తర్వాత దేవలోకానికి వెళ్తావు. తేషతం దేవానామానంద, తేషతం ఆచారజానాన్ దేవానామానంద, తేషతం పితృణాంచర లోకలోకానామానంద. ఎన్ని రకాలుగా చెప్పారంటే శరీరం అంత ప్రయాణం చేస్తుంది అని అర్థం. ఇక్కడి నుంచి ప్రారంభమై పుణ్యం ఒకటి, ఆ కింద ఒక కార్పెట్ మీద కూర్చుని వెళ్తూ ఉంటారు కదా ఆ కథలో, ఏంటది
సింసిం కుల్జా సింసిం కథలో, లేకపోతే అలావుద్దీన్ కథలో, కాదులే దాని పేరు ఏదో వేరే ఉంది, అద్భుత ద్వీపం, వాళ్ళు కార్పెట్ లాగా తయారు చేసుకో పుణ్యాన్ని అని, దాని మీద కూర్చుంటే ప్రయాణం వెళ్తుంది, ఎక్కడికైనా తేలకుండా హాయిగా తిరుగుతూ ఉండొచ్చు. ఆ మాదిరిగా కార్పెట్టే పుణ్యం అక్కడ, నువ్వు చేసే కర్మనే అక్కడ కూర్చుంటే శరీరం వెళ్తుంది. ఒట్టి శరీరం వెళ్ళటానికి అవదు, ఆ కార్పెట్ తయారుగా ఉంటేనే వెళ్తుంది, లేకపోతే ఇక్కడే ఉండిపోతుంది. ఇక్కడ ఏదో కుక్కగా నక్కగానో చీమలాగా దోమలాగా పుట్టాల్సి వస్తుంది. పైకి వెళ్ళాలంటే పుణ్యం కార్పెట్ ఒకటి, మంచి పనులు ఆ కార్పెట్ తయారు చేసుకో, అప్పుడు ఎగరటానికి సాధ్యమవుతుంది. రెక్కలు లేవు కదా నీకు, రెక్కలు కట్టుకోవాలని నీకు కోరిక ఉంటే శ్రీ విష్ణు సంకీర్తన సాధు సంగౌ బధాన పక్షావివ రాజహంస, నీకు గనక ఎగరాలని ఇష్టం ఉంటే, ఈ అడవి నుంచి ఎగిరిపోవాలని ఇష్టం ఉంటే నీకు శ్రీ విష్ణు సంకీర్తన సాధు సంగౌ, శ్రీ విష్ణు సంకీర్తనాన్ని సాధు సంఘాన్ని ఈ రెండు రెక్కలు కట్టుకో, కట్టుకుంటే ఎగరటానికి అవుతుంది, లేకపోతే ఎగరటానికి సాధ్యం లేదు. అట్లా ఎవరైతే పుణ్యం కోసం మంచి పని చేస్తున్నారో, పుణ్యం అంటే ఏమిటి నిన్న చెప్పుకున్నాం కదా, పాపాయ పరపీడనం, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, అంతే. పరోపకారం చేస్తున్నామంటే అదే పుణ్యం, పాపాయ పరపీడనం, వేరే వాళ్ళకి హర్ట్ చేయటం, నొప్పి అయ్యేలాగా మాట్లాడటం, కష్టపెట్టేలాగా మాట్లాడటం, కుట్ర కుతంత్రాలు రాజకీయాలు అది ఇది ఒకదాని మీద ఒకటి తాపత్రయం పెంచుకుని అంత మనసంతా కూడా టెన్షన్స్ అయిపోయి అలజడి అయిపోయి ఎందుకో ఏమిటో ఎందుకు చేస్తున్నాం తెలియక అసలు జీవితమే సాఫీగా లేక, అదే పాపం అంత. పాపాయ పరపీడనం, పరపీడ గురించి ఆలోచిస్తూ ఉండేదే పాపం, వేరేం లేదు. వాడిని ఎట్లా, వాడిని నాశనం చేసేది ఎట్లా, నువ్వు బాగుపడేది ఆలోచించు, వాడిని నాశనం చేసే తర్వాత వాడి గురించి అడుగుతూ వెళ్తే అదే కథలో అయినట్టుగా అవుతుంది. పక్కింటి వాడికి ఒక కన్ను పోని, పక్కింటి వాడికి ఆ మాదిరిగా నీకు రెండు కళ్ళు కూడా పోతాయి. అందుకనే పరపీడని గురించి ఆలోచించొద్దు. పరపీడని గురించి ఎవరు ఆలోచిస్తున్నారో చివరిలో చాలా బాధపడతారు, కొద్దిగా మొదట్లో చాలా ఏదో చాలా బాగుంటుంది, గెలుస్తూ వెళ్తూ ఉంటాం కదా చాలా బాగుంటుంది, చివరిలో తెలుస్తుంది అది కష్టం. అదే స్వసుఖాన్ని గురించి, నీకు ఆత్మసుఖాన్ని గురించి ఆలోచిస్తే చాలా సాఫ్, కొంచెం లేట్ అవుతుంది వచ్చేది, కొంచెం డిలే అవుతుంది, కొంచెం నిదానంగా ఉండండి మంచిది ఇస్తాం మీకు, ఎందుకు మీరు అక్కడ ఉండండి, వయసు అయినలాగా కనిపిస్తున్నారు, మంచి సీటు మీకు ఇస్తాం, వీళ్ళంతా ఫస్ట్ పంపించేస్తామని చెప్తారు. ఆయన పక్కన కూర్చోబెట్టి ఉంటారు, మనకు తెలీదు, అయ్యో ఆ ముసలాయనకి రావడానికి అవ్వలేదు క్యూలో అని అనుకుంటాం, కానీ వీడే చెప్పుంటాడు మీరు కొంచెం పక్కన ఉండండి, వీళ్ళంతా హడావిడిగా ఉన్నారు పోవాలని, వీళ్ళకి లాస్ట్ సీట్ ఇస్తాను, మీకు ముందు సీట్ ఇస్తాను, హాయిగా ప్రయాణం చేయొచ్చు అని. అట్లా అవుతుందంత పరపీడలో. అక్కడేమో ఆత్రం చాలా తొందరలో వచ్చింది మనకేమని అనిపిస్తుంది, కానీ ఏమి పోతుందో ఏం పోగొట్టుకుంటున్నామో తెలియదు. ఏకం సంధిదిత్సు అపరం ప్రత్యేవతే, ఒకటి ముయటానికి ప్రయత్నం చేస్తున్నావు, ఇంకొక వైపు నుంచి ఓపెన్ అయ్యి నీళ్ళు వెళ్తున్నాయి, తెలియదు నీకు. ఇక్కడ ప్రయత్నం చేస్తూ పరపీడలో ప్రయత్నం చేస్తున్నావు, స్వసుఖాన్ని గురించి ఆత్మసుఖాన్ని గురించి మరిచిపోతున్నావు. అందుకనే సుఖప్రద మోద ప్రమోద ఆనంద, ఒక రకం కాదు, మోదం ప్రమోదం ఆనందం ఎన్ని రకాలుగా చెప్పారు, దాంట్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఆ సుఖంలో కూడా చాలా లెక్కలు ఉన్నాయి. ఆ సుఖంలో చివరిది ఇంద్ర ఆనందం చెప్పారు, ప్రజాపతికి వచ్చే ఆనందం. శరీరం మారుతున్నప్పుడు ఇంద్ర పదవి కూడా వస్తుంది, నహర్షుడికి వచ్చింది కదా, దత్తదర్శనం పారాయణ చేశారు కదా మీరంతా, దాంట్లో నహర్షుడికి ఇంద్ర పదవి వచ్చింది. ఎట్లా వచ్చింది, ఉపదేశం, ఆ గురువు ఉపదేశాన్ని పాటించాడు, తర్వాత గురువుని పట్టుకోలేదు, మర్చిపోయాడు, పదవి వచ్చిన తర్వాత మర్చిపోయాడు, పడిపోయాడు, అగస్త్యుణ్ణి తన్నాల్సిన స్థితికి వచ్చేసాడు వాడు. అందుకనే ఇంద్ర పదవి పోయింది, ఇంద్ర శరీరం వచ్చింది. అంటే సాధారణమైన మనిషి ఏ స్థితికి ఎదగచ్చు అని, ఎంతవరకు వెళ్ళొచ్చు అని, కష్టపడితే ఏ లెవెల్కి వెళ్ళొచ్చు అని, అది చూపించడం కోసం ఆ కథ, ఆ నహుషుడి కథ. మామూలు మనిషిలాగా మనలాగా పుట్టినవాడే ఇంద్రస్థితికి వెళ్ళాడు, ఇంద్రస్థానానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దాన్ని రక్షించుకునేది ఎట్లా, ఆ సూత్రాన్ని కూడా చెప్పడానికి అక్కడ వెళ్ళిన తర్వాత, అహంకార పడొద్దు నువ్వు ఇంద్రుణ్ణి అని, ఎవరు నీకు ఆ స్థితి ఇచ్చారో వాళ్ళని మరవద్దు. అందుకనే ఇంద్రస్యానంద ప్రజాపతేరానంద, ప్రజాపతి ఆనందం అయిన తర్వాత బ్రహ్మణ ఆనంద, దాన్నే బ్రహ్మానందం అని పిలుస్తాం. బ్రహ్మానందం అంటూనే మనకి వేరే గుర్తొస్తుంది, బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. బ్రహ్మానందం అంటే ఇక్కడ పరమానందం అని అర్థం, అది కూడా ఆనందమే, సంతోషం, నవ్వులో సంతోషం ఉన్నది, కోపంలో సంతోషం లేదు, క్రోధంలో సంతోషం లేదు. వచ్చాడు ఆయన, చాలాసార్లు వచ్చాడు స్వామీజీ దగ్గరికి. బ్రహ్మానందం అంటే ఇక్కడ ఆత్మానందం అని, అది వింటేనే మనకి నవ్వు వచ్చే పదంలాగా ఉంటుంది, కానీ అద్భుతమైన పదం అది. ఆనందవల్లిలో చివరి ఏకో బ్రహ్మణ ఆనంద
అక్కడ ఇంక తర్వాత లేదు, అక్కడికి స్టాప్ చేసేసారు, తర్వాత ముందుకు వెళ్ళలేదు. అందుకనే అటువంటి సుఖాన్ని అమ్మవారు మనకి ఇస్తుంది అని. ఎవరికి వస్తుంది అది? అకామహతస్య సూత్రం చెప్పారు. అకామహతస్య, ఎవరు కామహతుడు అంటే కోరికలతో కొట్టబడకుండా ఉన్నాడో వాడికి ఆ స్థితి వస్తుంది. నిష్కామంగా ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళకి వస్తుందండి. నాకు ఇంద్రపదవి రాని అని చేయటం కాదు, చేస్తూ ఉంటే అదే వస్తుంది. ఎప్పుడు వచ్చిందో తెలియదు, తెలియకుండా వచ్చేస్తుంది నీకు ఆ స్థితి. ఏమి కష్టపడలేదండి వచ్చేసిందండి. అదే మనసులో ఇంద్రుడు పెట్టుకుని ఉంటే, ఉద్యోగానికి రోజు వెళ్తూ ఉంటే ఎప్పుడైపోయిందో 10 సంవత్సరాలు అయిపోయింది, ఆ ప్రమోషన్ వస్తుంది. రోజు ఏమండి నాకు కొంచెం ప్రమోషన్ అంటే వీడేదో పిచ్చివాళ్ళగా ఉన్నాడు, అందుకని ఉద్యోగం నుంచి తీసేస్తే మంచిది. ఫస్ట్ వాడిని తీసేస్తారు అక్కడి నుంచి. చేస్తూ ఉండి 10 సంవత్సరాలు కష్టపడితే తానే వస్తుంది. నీకు తెలీదు 8 సంవత్సరాలు కష్టపడ్డాను నేను, 8 సంవత్సరాలు ఉద్యోగం చేశానా అని అనిపిస్తుంది. అట్లాగే అకామహతస్య, ఎవరు సంకల్పాలు లేకుండా, ఎవరు కోరిక సంకల్పాలు లేకుండా కామాన్ని చేస్తున్నారో, ఆ కోరికని చేస్తున్నారో, అర్చన చేస్తున్నారో, కామహతస్య ఎవరు కాదో అకామహతస్య, వాళ్ళకి ఈ స్థితి వస్తుంది అని. చాలా ముఖ్యమైన సూత్రం అది. గీత చెప్పేదంతా ఇదే, గీతలో అంతా ఇదే. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ. కర్మలో చాలా కొంచెం కష్టం ఇది అర్థం చేసుకోవటం, మనసు పెట్టకపోతే అర్థం కాదు. కర్మణి అకర్మయ పశ్యేత్, చేస్తున్న కర్మలో, నువ్వు చేస్తున్న క్రియలో అకర్మని చూడు అని చెప్తాడు. కొంచెం కష్టంగా ఉంది. వంట చేస్తూ వంట చేయట్లేదు అనుకో అని చెప్తాడు ఇక్కడ. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ, అకర్మలో చేయనటువంటి పనిలో కర్మను చూడు అని చెప్తాడు. అంటే చేస్తున్నది నేను అని అనుకోవద్దు, చేయకుండా ఉన్నది నేను అనుకో అని అర్థం. అక్కడ చేస్తున్నది పరమాత్మ సద్గురువు చేయిస్తున్నాడు అని అనుకో. కర్మణి అకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ. ఆ స్థితి వస్తే ఇక్కడ మనకి ఆ సుఖప్రద అమ్మవారు ఏ సుఖాన్ని మనకిస్తుంది, ఏ సంతోషాన్ని మనకిస్తుంది, ఎటువంటి ఆనందాన్ని మనకిస్తుంది అనేది బాగా స్పష్టమవుతుంది. అందుకనే దుఃఖహంత్రి సుఖప్రద, దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇస్తోంది అని ఇక్కడ అమ్మవారిని కీర్తన చేయటం జరిగింది. దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత. మీకందరికీ నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత అని చెప్పొద్దండి ప్లీజ్. ఎందుకు అంటే దుష్టదూరా దురాచార శమని ఒకే నామం అది. దురాచార అంటే అమ్మవారు దురాచార అయిపోతుంది, అంతా మారిపోతుంది, తలగిందులు అయిపోతుంది, పారాయణ అంతా కూడా తలగిందులు అయిపోతుంది. దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత కలిపి చెప్పాలి అది. దుష్టదూరా అక్కడ కావాలంటే ఆపుకోండి, దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత అట్లా చెప్పాలి. పారాయణ చేస్తూ ఎంత స్పీడ్గా పారాయణ చేస్తున్నా కూడా ఆ తప్పు రాకుండా చూసుకోండి. దుష్టదూరా, దుష్టుల్ని దూరంగా పెడుతుంది ఒకటి, దుష్టుల్ని దూరం చేస్తుంది ఒకటి, దుష్ట బుద్ధిని పోగొడుతుంది, మూడు రకాలు. ఇంత ప్రయోజనం ఏమిటి అంటే మార్పు రావటమే ప్రయోజనం. మనం చేసే ఈ ఆధ్యాత్మిక సాధనకంతా కూడా ప్రయోజనం మార్పు. మార్పు వచ్చిందా? అప్పుడప్పుడు దాన్ని పరీక్ష చేసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు పరీక్ష చేసుకోమన్నారు. ఈరోజు ఏ మార్పు వచ్చింది నాలో, ఈరోజు ఏ గుణం వచ్చింది నాలో, ఏ క్వాలిటీస్ వచ్చాయి నాలో, ఈరోజు ఏ దుష్ట గుణాన్ని దూరం చేయడానికి నేను సాధన చేశాను, ప్రయత్నం చేశాను అని రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి ఆలోచించి పడుకోమని చెప్తారు. ఎందుకంటే ప్రొద్దున లేస్తూనే అదే మనసులో ఉంటుంది, దాంతోనే ఆ భావంతోనే లేస్తావు, ఆ సంకల్పంతోనే లేస్తావు. కాబట్టి దుష్ట దూరా, దుష్ట భావాల్ని చెడ్డ భావాల్ని దూరం చేస్తుంది, దుష్టులకి దూరంగా ఉంటుంది అని అర్థం. ఎందుకని చెప్పారు అది అంటే, దుష్ట భావన సరి అయిన దృష్టి లేకపోవటమే దుష్ట భావన, అంత సరి అయిన జ్ఞానం లేకపోవటమే దుష్ట భావన. చెడ్డ భావన అంటే సరి అయిన జ్ఞానం లేదు అని, సరిగ్గా ఆలోచన లేదు వాడికి అని. సరిగ్గా ఆలోచన స్థితి లేకపోతే దౌష్ట్యం వస్తుంది, దుష్ట స్వభావం, దుష్ట స్థితి వస్తుంది. అందుకనే నభజంతి కుతర్కజ్ఞా, కుతర్కం చేసేవాళ్ళు. తర్కం అంటే మనకి తెలియజేసేది, ఊహ కలిగించేది. తర్కం అంటే ఊహ అని, చెడ్డ ఊహని కలిగించేది, చెడ్డ ఆలోచన, చెడ్డ భావనలు కలిగించేది. నభజంతి కుతర్కజ్ఞా దేవీం విశ్వేశ్వరీం శివాం,
అమ్మవారిని కుతర్కజ్ఞులు, చెడ్డ ఆలోచన ఉన్నవాళ్ళు, కుతంత్రం చేసేవాళ్ళు భావన చేయటానికి సాధ్యం లేదు. బయట నటన చేసినా కూడా మనస్సులో ఉండదు అది, శాశ్వతమైన భావన కాదు అది అని. అందుకనే దుష్టదూరా దురాచార శమని, దురాచార శమని ఆ నామానికి వెళ్లే ముందు అమ్మవారిని కీర్తన చేసుకుని ఆ నామానికి వెళ్దాం మనం. విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, గిరిజా విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, గిరిజా విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, క్షమదమ పరిణత సజ్జనగా, క్షమదమ పరిణత సజ్జనగా, నితరాం విరతే తత నిజమ, నితరాం విరతే తత నిజమ, అవగతి సునిరత పుంవిదిత, అవగతి సునిరత పుంవిదిత, పరమా సుషమా హృది నిహిత, పరమా సుషమా హృది నిహిత, గిరిజా విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, గిరిజా విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, నవ విధవలయక చక్రగత, హసతా జయతాన్ మమ జనని, హసతా జయతాన్ మమ జనని, విరజా విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, విరజా విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, మణిగణ రచిత కిరీట యుత, మణిగణ రచిత కిరీట యుత, చిక్కురా కలిత మల కుసుమ, చిక్కురా కలిత మల కుసుమ, విజగణ సముదిత సామరత, విజగణ సముదిత సామరత, సచిదానంద ద్రుత మహిమా, సచిదానంద ద్రుత మహిమా, గిరిజా విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, గిరిజా విరజా శంకర దయిత హృది సావసతాన్ ముని వినుత, హృది సావసతాన్ ముని వినుత, హృది సావసతాన్ ముని వినుత. దురాచార శమని, దుష్టదూర అనే దాని గురించి నామాన్ని చెప్పుకున్నాం మనం. దురాచార శమని, దురాచారాన్ని శమింపజేస్తుంది, పోగొడుతుంది అనే నామానికి అర్థం. దురాచారం అంటే ఏది? ఏది మనకి వంశానుగతంగా రాలేదో, ఏది మనకి మన పెద్దలు వద్దు అని చెప్పారో, ఏది మనకి చెడ్డని చేస్తుందో, ఏది ఇతరులకి చెడ్డని చేస్తుందో దాన్ని దురాచారం, చెడ్డ ఆచారం అని చెప్తారు. ఆచారం అంటే నడుచుకోవటం అని, నడవడిక అని అర్థం ఆచారం అనే దానికి. దురాచారం అంటే చెడ్డ నడవడిక అని, చెడ్డ భావనతో నడుచుకునే స్థితిని దురాచారం అంటారు. దురాచార శమని, చెడుని చెడ్డ ఆచారాన్ని, చెడ్డ నడవడికని పోతుంది, పోగొడుతుంది అని. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ
ఆ స్తోత్రానికి ఉన్న అర్థాన్ని ఈ నామం చెప్తుంది. శ్రేయాన్ స్వధర్మ విగుణ. నీకు ఒక్కొక్కసారి నువ్వు ఆచరించేది నీ స్వధర్మం, నీకు ఏది పెద్దల నుంచి వచ్చిందో అది ఒకసారి విగుణంగా కనిపిస్తుంది, ఒకసారి విపరీతంగా కనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటండి ఇదంతా? మూఢ నమ్మకాలు, ఇవన్నీ మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసం అని అనిపిస్తుంది. విగుణమైనా కూడా, ఒకవేళ నీకు అట్లా అనిపించినా కూడా, శ్రేయాన్ స్వధర్మ, నీ ధర్మమే నీకు శ్రేష్టం, నీ ధర్మమే నీకు మంచిది. పరధర్మాత్ స్వనుష్ఠితాత్, బాగా ఆచరణ చేయడానికి వీలుంది, పరధర్మం బాగా కనిపిస్తుంది, చాలా తేలికండి, చాలా సులభం అండి అది ఫాలో అవటం, సులభమని చేరటానికి అవుతుందా, ధర్మాన్ని మార్చుకోవడానికి అవుతుందా? ఎట్లా? శరీరానికి ఒక్కొక్క ధర్మం ఉందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం, శరీర ధర్మం. నువ్వు ఇంతే ఆహారం తీసుకోవాలా, నువ్వు ఈ మందులు తీసుకుంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి అవుతుంది, నువ్వు ఈ రకంగా జీవనాన్ని నడిపిస్తేనే ఆరోగ్యంగా ఉండటానికి అవుతుంది, డాక్టర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్తాడు. అదే మాదిరిగా డాక్టర్, దేవుడు కూడా ఒక డాక్టరే, మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని వదిలిపెట్టి ఇది కష్టంగా ఉంది, అది సులభంగా ఉంది, అక్కడికి జంప్ చేద్దాం, ఇంకొకటి సులభంగా ఉంది, అక్కడికి జంప్ చేద్దాం, అటు నుంచి మారదాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం, మనస్సు మార్చుకుని అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తి, ఇక్కడి నుంచి అక్కడి దుమికి ప్రయోజనం లేదు దాని నుంచి. పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. నీ ధర్మంలో నీకు ఏది ఉపదేశం చేశారో దానిలో ఉంటేనే మంచిది. ఏ మంత్రం నువ్వు సాధన చేస్తున్నావో ఆ మంత్రాన్ని సాధన చేస్తే మంచిది. ఒక సంవత్సరం ఈ డిగ్రీ, తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో డిగ్రీ, అది చాలా సులభంగా ఉంది, అది కంప్లీట్ అవ్వలేదు, అక్కడి నుంచి ఇంకొక దానికి జంప్ చేసి ఎన్ని సంవత్సరాలు ఇట్లా చదువుతావు, ఎన్ని సంవత్సరాలు ఇట్లా జంప్ చేస్తావు, ఎక్కడ కూడా సంపూర్ణత రాదు, ఎక్కడ కూడా దేంట్లోనూ నువ్వు ఆ పూర్ణ స్థితిని సంపాదించడానికి అవ్వదు, పడిపోతావు. చివరిలో వయసు అయిపోయింది, అయ్యో ఏది కంప్లీట్ అవ్వలేదే, దుఃఖపడాల్సి వస్తుంది. అందుకనే ఫాలో చేసేదాన్నే తక్కువ ఎక్కువ దాన్నే ఫాలో చేయి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అదే ఇక్కడ దురాచార శమని, దురాచారాన్ని పోగొడుతుంది అని. అట్లా ఎవరు మనసు మార్చుకుని అయ్యో ఈ మంత్రంలో ఏం లేదండి, ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తాం, మంత్రం అనుష్ఠానం చేద్దాం, కొన్ని రోజులు దానిలో జంప్ అవటం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటికి జంప్ అవటం, మారుతూ ఉంటాం, ప్రయోజనం లేదు దీని నుంచి, ఏమి రాదు దీంతో. అక్కడ వెళ్ళినా ఇదే, అక్కడ ఆ మంత్రంలో కూడా ఇదే, ఇంకో మంత్రం ఎవరో తీసుకొస్తారు ఇది బాగుంది అని, మళ్ళీ అక్కడికి మనసు మారుతుంది, ఇట్లా మారుతూ ఉంటుంది అంతే. పశువు తింటున్నప్పుడు ఇక్కడ తినదు సంపూర్ణంగా, అక్కడ చూస్తుంది అక్కడ పచ్చిగడ్డి బాగా ఉందని అక్కడికి వెళ్తుంది, అక్కడ కాసేపు తింటుంది, అక్కడ కూడా బాగలేదు ఇంకో చోటుకి వెళ్తుంది. అట్లా మారి 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 సాయంత్రం అవుతుంది, కడుపు నిండలేదు, ఆ తోలేవాడు తీసుకెళ్ళి కట్టేస్తాడు. దానికి కడుపు నిండిందో నిండలేదో వాడికేం తెలుసు, ప్రొద్దున నుంచి ఇక్కడే వదిలాను తినమని తినలేదు, తీసుకెళ్ళి కట్టేశాడు, వాడిది తప్పులేదు. అట్లాగే ఇక్కడ ధర్మాచరణ చెయ్యి నువ్వు అని ఒక శరీరాన్ని ఇచ్చిన తర్వాత అది చేయకుండా వేరే చోటుకు వెళ్ళి అది చూద్దాం కొన్ని రోజులు ప్రయత్నం చేద్దాం, ఇది చూద్దాం కొన్ని రోజులు ప్రయత్నం చేద్దాం, ఈ మంత్రం చూద్దాం కొన్ని రోజులు చేస్తాం, ప్రయోజనం లేదు దాంతో. అట్లా మనస్సు బుద్ధి మార్చుకునే దాంతో ఏమి, ఒక చోట స్టిక్ ఆన్ అవ్వాలి నువ్వు, ఒక చోట అంటుకుని ఉంటేనే నువ్వు సాధన చేయడానికి అవుతుంది, ఒక చోట స్థిమితం, దాన్ని ఆసన సిద్ధి అంటారు, కూర్చుని సాధన చేస్తేనే దాని సంగతి తెలుస్తుంది. నువ్వు 5 నిమిషాలు కూర్చోవటానికి అవ్వదు, 15 నిమిషాలే కూర్చోవటానికి అవ్వదు, ఏమి సాధన చేస్తావు. అట్లాగే ఒకరోజు ఒక దాంట్లో మనస్సు నిలుపుకోలేదు నువ్వు, ఎక్కడికి వెళ్ళి మనస్సు నిలుస్తుంది ఇది? ఆ రకంగా తిరుగుతూ ఉంటాం మనం, ఇక్కడ దొరకలేదు అక్కడ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళాం అక్కడ దొరికింది దాన్ని తినలేదు ఇంకొక చోటుకి వెళ్ళాం, అక్కడ దొరికింది తినలేదు ఇంకో చోటుకి, తిరుగుతూ ఉన్నాం అంత, ఎక్కడ నిలవట్లేదు, ఎక్కడ పూర్తిగా కడుపు నింపుకోవట్లేదు, మనం తిరుగుతూ ఉన్నాం, సంచారం చేస్తున్నాం అంత, ప్రయోజనం లేదు దీని నుంచి. దురాచార శమని, అటువంటి దురాచారాన్ని పోగొడుతుంది అని, అక్కడికి వెళ్ళిన తర్వాత మనస్సు నిలిచేట్టుగా చేస్తుంది అని. ఒకవేళ చేయలేదు అంటే అమ్మ అట్లా చెయ్యమ్మా అని ప్రార్థన చేయండి అని. ఇక్కడ ఉన్న నామానికి విశేషమైన అర్థం దురాచార శమని దోషవర్జిత, అన్ని దోషాలతోనూ విడవబడింది అని, అన్ని దోషాల్ని పోగొడుతోంది అని అర్థం. ఇక్కడ దోషాలని ఇంతవరకు మనం చాలా పెద్ద లిస్ట్ చెప్పుకున్నాం, ఆ నిష్క్రోధ క్రోధ శమని, నిర్లోభ లోభనాశిని, నీరాగ రాగమతిని, నిర్మద మదనాశిని, ఇవన్నీ నిరహంకార నిశ్చింత నిర్మోహ, ఈ నామాలన్నీ కూడా దోషాలే, అరిషడ్ వర్గాలని కాదు, అది కాకుండా వేరే దోషాలు కూడా ఉన్నాయి, ఆ దోషాలన్నిటినీ తీసివేస్తుంది అని. ఆ తీసివేయమని ప్రార్థన చేయడానికి కోసమే ఇంత చేస్తున్నాం మనం. దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ, ఈ ధర్మాలన్నింటినీ బోధన చేయడానికి మనకి విష్ణు ధర్మోత్తరం అనే ఒక పురాణం ఉన్నది,
దానిలో ఈ దోషాల గురించి చాలా పెద్ద పట్టి చెప్తారండి. అవన్నీ చెప్పుకుంటే అదే ఒక 4 రోజుల పని అయిపోతుంది, ఆ ఇంత పుస్తకం అవుతుంది అది. అందుకని దోషాలంటే మనకంతా తెలుసు కాబట్టి ఆ దోషాలని ఆ గుణాలని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం మనం, అది పోయేట్టుగా చేయమని ప్రార్థన చేద్దాం. దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. సర్వజ్ఞ, సమస్తము తెలిసింది ప్రపంచంలో ఎవరు ఉండటానికి సాధ్యమే లేదు. నహి సర్వ సర్వం జానాతి, నాకు అన్ని శాస్త్రాలు తెలుసు అని ప్రపంచంలో ఎవరి వల్ల డిక్లేర్ చేయడానికి సాధ్యమే లేదు. గుండె మీద చేపెట్టుకుని చెప్పమని చెప్పండి, అన్ని విషయాల్లోనూ నాకు సంపూర్ణంగా జ్ఞానం ఉన్నది అని సాధ్యం లేదు. ఎవరి వల్ల కాదు, ఏదో ఒక విషయంలో లోపం ఉండనే ఉంటుంది, అది చిన్న విషయమే. ఒక ఆయన పడవలో వెళ్తున్నప్పుడు వాణ్ణి, అక్కడ కూర్చుని పడవ నడుపుతున్న వాణ్ణి, ఏమిరా నీకు వ్యాకరణం వచ్చా అని అడిగాడు. వ్యాకరణం స్వామి, వ్యాకరణం అంటే ఏమిటి? అదేమైనా చెక్లీనా, లేకపోతే కోడబళ్ళేలాగా ఏమైనా ఉంటుందా? వ్యాకరణం పేరు బాగుందే, అదేమైనా తిండే? ఏ తిండి కాదురా, అదే నాయన శాస్త్రం, గ్రామర్ అది, భాష అంతా కూడా తెలుపుతుంది, మంచి భాష వచ్చేట్టుగా చేస్తుంది. తెలుసా? తెలియదు స్వామి, ఎప్పుడు వినలేదు నేను. సరే పోనీ, తర్కం ఏమైనా తెలుసా నీకు? తర్కం స్వామి, తర్కం అంటే మజ్జిగ, ఏ అది కాదురా, అది తర్కం, తక్రం అది. తర్కం అంటే శాస్త్రం అది. అది తెలుసా? తెలియదు స్వామి, అది కూడా తెలియదు నాకు. ఓహో, అయితే నీకు ఏ శాస్త్రం తెలియనట్టుగా ఉంది. పోనీ ఏమైనా స్తోత్రా లేదని తెలుసా నీకు? తెలియదు స్వామి, మా ఇంట్లో వాళ్ళు ఏమి నేర్పలేదు నాకు, పడవ నడిపేది మాత్రమే నేర్పారు చాలు జీవితాన్ని నడుచుకోవడానికి. అందరినీ తీసుకువెళ్ళి ఆ పక్కకి దింపుతున్నాను, హాయిగా ఉన్నది. ఓహో, అది కూడా తెలియదు నీకు. అయితే పోనీ ఏదైనా నామం తెలుసరా నీకు? రామ, ఓం నమ శివాయ ఏదైనా నామం తెలుసా? తెలియదు స్వామి, ఎప్పుడు ఏది ఏ నామం అనుకోలేదు నేను. ఇదే నామం, హొయలెస్సా హొయలెస్సా, అదే నామం అంతే. పోతున్నప్పుడు హొయలెస్సా హొయలెస్సా, అదే నామం అయిపోయింది నాకు. దానిలో కూడా అర్థం ఉన్నది అంతే స్వామి నాకేంత. ఓ, నామం కూడా తెలియదు నీకైతే. వెళుతూ ఉన్నారు వెళ్ళి ఇట్లాగే. ఈయన్ని ఎంత తలకై తినేసాడు ఈయన పండితుడు కూర్చుని, స్వామి మీరు కాసేపు ఊరికే ఉంటారా, నన్ను పడవ నడిపిస్తారా అని అడిగాడు. సరే, ఆయన ఊరికే ఉంటాడా పండితుడు? చెప్పలం, నోటి చెప్పలంతో అడుగుతూనే ఉన్నాడు. ఆ ప్రశ్న ఈ ప్రశ్న వీడికి, అయ్యో ఎందుకు ఎక్కించుకున్నాను ఈయన్ని అనిపించింది స్థితి వచ్చింది. సరే కానీ దాటించాలి కదా, దాటిస్తూ ఉన్నాడు. మధ్యలో వెళ్ళిన తర్వాత కొంచెం ప్రవాహం ఎక్కువైంది. ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈయన మెల్లగా అడిగాడు పడవ నడిపేవాడు, స్వామి మీకు ఈత వచ్చా? ఈతనా? ఈత నాకెందుకు, ఈత నేర్చుకోవాల్సిన పని నాకేముంది. అంతా శిష్యులంతా ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు పడవల్లో, అంత రాజవైభవం. ఎప్పుడు ఏం లేదు స్వామి, ప్రవాహం వస్తుంది, మీ శిష్యులు ఎవరైనా ఉంటే రెడీ చేసుకోండి, నేను దూకుతున్నాను, మీరు ఈతకు రెడీ అవ్వండి. ఆ రకంగా ఆయనకి పాపం అక్కడ ఈత తెలియలేదు. అట్లా మనకి చాలా చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు, చాలా పెద్దదే. చాలా జ్ఞాని అనుకుంటాం, చాలా జ్ఞాని చిన్న దాంట్లోనే పడిపోయి ఉంటాం. ఏమి జ్ఞానం మంది తెలియదు. అహంకారానికి పనికి వస్తుంది, వేరే దానికి దేనికి పనికిరాదంత. ఏమీ తెలియదు అని మనసులో పెట్టేసుకోవాలంతే. ఏమీ తెలియదు నాకు, నేనేమి మాట్లాడట్లేదు, నేనేది చేయట్లేదు, నేనేది చూడట్లేదు, నేనేది చెప్పట్లేదు, అంతా పరమాత్మ చేయిస్తున్నాడు నాతో అంతే. ఆ భావన మనసులో ఉంటే తాపత్రయమే లేదు. అబద్ధం చెప్పాల్సిన పని లేదు, నాకు తెలుసు అని అబద్ధం చెప్పాల్సిన పని లేదు, కష్టమో లేదు ఏది, నాకు తెలియదు స్వామి. తెలిసింది ఏదో చెప్తాను, దాంట్లో మంచి ఉంటే తీసుకోండి, చెడ్డ ఉంటే వదిలిపెట్టేసేయండి అంతే ప్రశ్న. వాళ్ళకి హాయిగా అంతే, అక్కడితో అయిపోతుంది. తెలుసు అని మొదలు పెడితే కష్టమైపోతుంది నీకు. కొంచెం తెలుసు స్వామి, ఏదో తెలిసింది కొద్ది కొద్దిగా చెప్తాను అంటే పర్వాలేదు. తెలుసు అంటే ఏది చెప్పు, రాదే అర్ధగంట అయిపోయింది, సరుకు అయిపోయింది స్వామి, ఇంతే నాకు తెలిసింది. అందుకనే సర్వజ్ఞ అంటే అమ్మవారు ఒకతే, వేరే ఎవరు ఉండటానికి సాధ్యమే లేదు. ఆదిశక్తి మాత్రమే సర్వజ్ఞ, సమస్తము తెలిసింది అని ఇక్కడ అమ్మవారిని వర్ణన చేస్తున్నారు. సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. సాంద్ర కరుణ, కరుణ అంటే చాలా చిక్కటి కరుణ అని చెప్తున్నారు. ఎంత విచిత్రమైన నామం ఇది, చిక్కటి కరుణ అని అంటే నిరంతరంగా ఉండే చిక్కటి పాలు, చిక్కటి మజ్జిగ అని చెప్తాం. అట్లా చిక్కగా ఉన్న కరుణ అని అంటే ఏదో మామూలు నీళ్ల పాలు లాగా కాదు అని. నీళ్ల పాలు అయితే ఖర్చు అయిపోతాయి, నీళ్ల పాలు లాగా కాదు, చిన్నదిగా ఒక చిన్న బాటిల్లో మనం తీసుకుని కలిపి 1000 బాటిల్స్ జ్యూస్ తయారు చేసినట్టుగా సాంద్ర కరుణ. అమ్మవారి ఒక కన్ను చూపు చాలు, అమ్మవారి ఒక చిన్న నవ్వు చాలు, అమ్మవారి ఒక నామస్మరణ చాలు, అది సాంద్ర కరుణ. జీవితానికి సరిపోవాల్సినంత మజ్జిగ ఇస్తుంది నీకు, అది ఒకటి దగ్గర పెట్టుకుంటే చాలు.
దాన్ని తోడేసుకుని అమెరికాకు వెళ్తున్నప్పుడు ఒక డబ్బాలో పెరుగు తీసుకువెళ్తారు, ఎందుకంటే అక్కడ పెరుగు మంచిది దొరకదు అని, ఈ రుచి రాదు అని. 20 సంవత్సరాల నుంచి అదే పెరుగు అట్లాగే వాళ్ళు ఇల్లు వదిలేసి రారు, ఎందుకంటే ఈ పెరుగు అయిపోతుంది అని. అయ్యో అనుకుంటాం, ఇదే పెరుగు రుచి రావాలని దాన్ని మళ్ళీ తోడేసుకుంటూ ఉంటారు. ట్రినిడాడ్లో కూడా ఉన్నారు, అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు చూసాం, అమెరికాలో కూడా చూసాం. సాంద్ర కరుణ అట్లా, అది చిన్నది చాలు మనకి పెరుగు తయారు చేయడానికి. అదే మాదిరిగా ఆ చిన్న నవ్వు, చిన్న నామస్మరణ, అది చాలు. సాంద్ర కరుణ సమానాధిక వర్జిత, హెచ్చు తగ్గులనే ప్రశ్న లేదు, వీడు పెద్దవాడు వాడు చిన్నవాడు అనే ప్రశ్న లేదు, అందరినీ సమానంగానే అమ్మవారు చూస్తోంది. ఆ సమభావం మనసులో రావాలి అని మనకి చెప్పడానికి సమాన అధిక వర్జిత, వీడు పెద్దవాడే, వీడు జ్ఞాని వీడు అజ్ఞాని ప్రశ్న లేదు, అందరూ సమమే, అందరూ ఒకటే, అందరూ జీవులే, అందరినీ ఉద్ధరించాలి అంతే, అందరినీ తనలో కలుపుకోవాలి, అది ఒకటే అమ్మవారికి తెలిసింది, వేరే ఏది తెలియదు. అందరూ నా దగ్గరికి రా, ఎప్పుడు దత్తాత్రేయ స్వామి 6 చేతులతో చేయి జాపి పిలుస్తున్నట్ట, ఆ మాదిరిగా అమ్మవారు మనల్ని దగ్గరికి తీసుకుంటోంది. అందరినీ కూడా తనలో ఐక్యం చేసుకోవటమే అమ్మవారిది ప్రధానమైన లక్షణం. దాన్ని ఇక్కడ సమానాధిక వర్జిత అనే నామంలో చెప్తున్నారు. సర్వశక్తిమయీ సర్వ మంగళ సద్గతి ప్రద, ఇక్కడ కూడా మనం సర్వశక్తిమయీ సర్వ మంగళ సద్గతి ప్రద అని కొంతమంది అంటారు. కొంతమందికి సర్వమంగళ అనే నామం బాగా తెలుసు కాబట్టి సర్వశక్తిమయీ సర్వ మంగళ సద్గతి ప్రద. సర్వమంగళ అమ్మవారు ఒకే పేరది, సర్వశక్తిమయీ అన్ని శక్తులు అమ్మవారిలోనే ఉన్నాయి. హిరణ్యమయ్యి అంటే హిరణ్యమంతా బంగారం నింపుకున్నది అని కాదు, అక్కడ హిరణ్య రూపంగా ఉన్నది అని. హిరణ్యం అంటే జ్ఞానము, తేజస్సు, ప్రకాశం అనే అర్థం. వెలుగుతున్న వాళ్ళు కాస్తూ ఉంటారు, బంగారం తయారు చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్తే తెలుస్తుంది, బంగారం కొట్లో వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు అట్లా కాలుతూ ఉంటుంది బంగారం, పాదరసంలాగా కారుతూ, ప్రవాహంలాగా కారుతూ ఉంటుంది, ఆ వెలుగులాగా ఉన్నది అని అర్థం హిరణ్యమయ్యి అంటే. అట్లాగే సర్వశక్తిమయీ సర్వశక్తి స్వరూపిణిగా ఉన్నది అని, అన్ని శక్తులు నింపుకున్నది అని ప్రశ్న కాదు, శక్తినే తానై ఉన్నది అని. నింపుకున్నదికి శక్తి రూపమే తాను అనటానికి చాలా తేడా ఉన్నది, అందుకనే ఇక్కడ శక్తియే తాను, శక్తి రూపమే తాను, శక్తికి శక్తిని ఇచ్చే అమ్మవారికి తేడా లేదు అని, శక్తి రూపిణిగా ఉన్నది అమ్మవారు అని అర్థం ఇక్కడ. సర్వమంగళ సద్గతి ప్రద, సర్వమంగళ ఇది చాలా మంచి నామం, మనకి చాలా అవసరమైన నామం. ఎందుకంటే సర్వమంగళ అనేది బ్రహ్మ పేరు అని చెప్తారు. సర్వమంగళాయైన మహా అనే నామం త్రిశతిలు కూడా కనిపిస్తుంది మనకి, త్రిశతిలో కూడా ఇదే నామాన్ని ఇట్లాగే ప్రయోగించారు. సర్వమంగళ అన్ని మంగళాలు చేసేది, అన్ని చోట్ల మంగళ స్వరూపిణిగా కనిపించేది అని. ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా చూసే దృష్టి ఉంటే, మనస్సు ఉంటే మంగళ స్వరూపిణిగా కనిపిస్తుంది అని. ఏదో ఒక శకునం, శుభశకునం అంటాం కదా, ఆ శుభశకునమే అమ్మవారి స్వరూపం. అది కనిపించింది అంటే శుభశకునమే అమ్మ, ఆ సీతా అమ్మవారికి కొన్ని గుర్తులు కనిపించాయి, ఓ ఇవన్నీ బట్టి నేను చూస్తే ఏదో మంచి జరుగుతోంది అని అనుకో, ఆ శుభశకునమే అమ్మవారు, అది చాలు నువ్వు ముందుకు వెళ్ళటానికి. అందుకనే ఆ పిల్లి వచ్చినప్పుడు అది అశుభం, మంచి శకునం కాదు అని ఆగిపోతాం, ఎందుకంటే పిల్లి సామాన్యంగా అట్లా రోడ్లలో రాదు, అది ఎప్పుడు లోపలే ఉంటుంది, భయం ఎక్కువ దానికి. అట్లా వచ్చింది అంటే ఏదో ఒక తెలియనటువంటి పరిస్థితి దాంట్లో కనిపించింది కదా, అట్లాగే బల్లి అరవటం, ఏవో కొన్ని కొన్ని అశుభ శకునాలు అని పెట్టుకుని ఉంటాం మేము. అట్లాగే శుభ శకునాలు కూడా, జరగనిది జరిగితే అశుభం అని అంటాం, కానీ శుభాన్ని మాత్రం గుర్తించాం. అశుభం ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది మనకి, ఆ మంగళ స్వరూపం అన్ని చోట్ల దర్శనమిస్తుంది. చూడు, చూడటానికి ప్రయత్నం చేయి. సర్వమంగళ అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తృణాం ఫలదత్వాచ్చ బ్రహ్మతన్ మంగళం విదుహు. దీన్ని ఒక మంత్రంలాగా చెప్తారు. ఈ మంత్రాన్ని దేనికి వాడతారో తెలుసా? అందరూ రాసుకుని మంత్రాలుగా చదవటం మొదలు పెడతారు. ఎక్కువగా ఎవరి ఇళ్లలో పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని స్మరణ చేస్తారు. బ్రహ్మ అంతే ఇక్కడ, ఆత్మ, ఆత్మ స్వరూపంలో ఆత్మని భావన చేయటం, ఆత్మని ధ్యానం చేయటం మంత్రం ఇది. అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తృణాం ఫలదత్వాచ బ్రహ్మతన్ మంగళం విదుహు. అతి కళ్యాణ రూపత్వాత్, అతి కళ్యాణం అది, ఇంకా ఆ కళ్యాణ స్వరూపానికి, కళ్యాణం అంటే ఎంత
అన్ని చోట్ల వైభవం, అన్ని చోట్ల వెలిగిపోతూ ఉంటుంది. లైట్లు అని హాలోజన్ లైట్స్ అని వేసుంటాం, అలంకారం అంతా చేస్తుంటాం, అయ్యో అనేట్టుగా ఉండదు అది అంతా. ఇప్పుడు ఇందాక చూసాం వెళ్ళారు డామ్ ఢూమ్ 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 అనుకుంటూ, ఎంత ఆర్భాటం చేశారు ఇక్కడ పెళ్ళి. అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్, నిత్య కళ్యాణ సంశ్రయాత్, కళ్యాణాన్నే ఆశ్రయించి మంగళాన్నే ఆశ్రయించి ఉంటాడు ఆయన బ్రహ్మ. అందుకనే స్మర్తృణాం ఫలదత్వాచ ఆయన అట్లా ఉంటే నాకేమిటండి, వాళ్ళు ఏం పెళ్లి చేసుకుంటే నాకేమిటి, వెళ్తే ఏమైనా భోజనం పెడతారా అని అడుగుతాం. అందుకని అది కూడా చెప్తున్నారు స్మర్తృణాం ఫలదత్వాచ, స్మరణ చేస్తే చాలు నువ్వు ఒకసారి బ్రహ్మ సర్వమంగళాయై నమః అనుకుంటే చాలు ఒకసారికి, ఆ నామాన్ని స్మరణ చేస్తే చాలు కళ్యాణ మంగళం తనంతటి తానుగా ఆ శుభాలు వెళ్ళిపోతాయి, దుఃఖాలు వెళ్ళిపోతాయి, తెలియని సుఖం ఒకటి మనస్సులో వస్తుంది, ఆనందం ఒకటి కలుగుతుంది. స్మర్తృణాం ఫలదత్వాచ బ్రహ్మ తన్మంగళం విదుహు. బ్రహ్మ అంటే మంగళం అంతే. బ్రహ్మ అనే దానికి అర్థం ఏమిటంటే నిత్య మంగళ స్వరూప అని అర్థం అంతే. నిరంతరము మంగళంగా ఉన్నవాడు, నిరంతరము మంగళాన్ని కలిగిస్తున్నవాడు, ఆత్మసుఖాన్ని ఆత్మ మంగళాన్ని ఇస్తున్నవాడు ఆయననే బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మకి ఇక్కడ చెప్తున్న సర్వమంగళ స్వరూపానికి వేరే తేడా లేదు. బ్రహ్మ తన్మంగళం విదుః యస్య సన్నిధి మాత్రేణ హృద్యుత్పద్యేత తత్క్షణాత్. యస్య సన్నిధి మాత్రేణ, ఆయన వచ్చి మనస్సులో చేరుకుంటే చాలు, ఆ నామం ఒకసారి మనస్సులో పడితే చాలు, చిన్న విత్తనంలాగా ఆ విత్తనం ఏదో ఆడుకుంటూ పక్షి వెళ్తూ అక్కడ పడేస్తుంది, ఆ మామిడి పండు అంతా తిని చిలక తీసుకొచ్చి పడేస్తుంది ఆటగా, పడేసినా కూడా అది పెద్ద వృక్షం అవుతుంది, అదే పెద్ద అడవిలాగా తయారవుతుంది. యస్య సన్నిధి మాత్రేణ, ఎవరి సన్నిధితో మనస్సులో ఉన్న సమస్త కష్టాలు కూడా పరిహారం అవుతున్నాయో. అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతి స్మృతి మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం విదుః. ఇది ఇంకొక నిర్వచనం, ఇంకొక లక్షణం బ్రహ్మకి. ఈ సర్వమంగళ అనే నామానికి ఇంకొక లక్షణాన్ని చెప్తున్నారు. అశుభాని నిరాచష్టే, అశుభాలన్నింటినీ పోగొడుతుంది. తనోతి శుభ సంతతి, తనోతి శుభ సంతతి, మంచిని సంతతి అంటే ధారాకారంగా శుభాన్ని మంచిని తనోతి విస్తరింపచేస్తోంది. కాబట్టి స్మృతి మాత్రేణ యత్ పుంసాం, స్మృతి మాత్రంతో ఒకసారి స్మరణ చేస్తే చాలు. అందుకనే స్వామిని స్మర్తృగామి సనోవతు. స్మరణ, స్మరణ చేయి, మరిచిపోయావు నువ్వు, స్మరణ చేయి. ఎవరెవరినో అనుకుంటావు, ఏదేదో అడుగుతావు, ఎవరెవరినో ప్రార్థన చేస్తావు, స్మర్తృగామి ఆయన ఉన్నాడు రక్షణ చేయటానికి, ఆయనని ప్రార్థన చెయ్యి. స్మృతి మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం విదుః. అందుకనే బ్రహ్మని మంగళస్వరూపి అని పిలుస్తారు. ఇక్కడ కూడా అమ్మవారు సర్వమంగళ అంటే మంగళస్వరూపిణిగా ఉన్నది, అన్ని మంగళాల్ని మనకిస్తోంది అని అర్థం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంతమంది శరణ్యే త్ర్యంబకే గౌరీ అని కూడా అంటారు, గౌరీ నారాయణి సరస్వతి ముగ్గురి స్మరణ అవుతుంది అని ఎట్లాగైనా కూడా చెప్పొచ్చు మనం. అందుకనే ఇక్కడ సర్వమంగళ అన్ని మంగళాలని చేస్తుంది అని ఇక్కడికి మనకి రెండవ శతకం పూర్తి అవుతుంది. రెండు వందల నామాలు ఇక్కడికి పూర్తి అవుతాయి. ఆ చివరిలో ఆవరణలో ఫలం ఎట్లా చెప్పారు చూసారా, ఇది ఒక ఆవరణ, ఇది ఒక చుట్టూ మనకి, ఇది ఒక కాంపౌండ్, రెండవ ప్రాకారంలో ఉన్నాం ఇప్పుడు మనం, ఎంటర్ అయ్యాం పద్మవ్యూహంలోకి, దానిలో రెండవ ప్రాకారం ఇప్పుడు కంప్లీట్ చేశాం, మూడవ ప్రాకారానికి వెళ్తున్నాం, మూడవ స్థితికి వెళ్తున్నాం. ఆ స్థితి ఎట్లా ఉంటుంది, సద్గతిప్రద, అక్కడికి వెళ్ళిన తర్వాత సద్గతిప్రద. ఇక్కడికి 200 నామాలు పూర్తి అయ్యాయి కాబట్టి మనం ఆ 100వ నామం నుంచి ఇక్కడికి మళ్ళీ అది ఒకసారి పారాయణ చేయాలి. ఏ నామం అది, మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదం చెప్పి పారాయణ చేయండి. విష్ణుగ్రంథి ఆ శృతి లేదు, అంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని సుధా సారాభివర్షిణి సమరుచి షట్చక్రోపరి సంస్థిత
భవానే భావన అగమ్య భవారణ్యకుఠారికా భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయనే భక్తిగమ్యా భక్తివశ్యాభయాపహా శాంభవే శారదారాధ్యా సర్వాణీ శర్మదాయని శాంకరే శ్రీకరే సాధ్వే శరచంద్రనిభానన శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగవధనే నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమావమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధాక్రోధ శమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయా సంశయఘ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద వేదనాశిని మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ సర్వమంగళా అని అవటానికి కష్టం అవుతుంది కాబట్టి సర్వమంగళ సద్గతి ప్రద. ఆ సద్గతి ప్రద అనేది ఒక లింక్ ఇచ్చి వదిలిపెట్టారు మనకి. అక్కడ చక్రం పూర్తయింది కాబట్టి వదిలేశారు దాన్ని. ఇది ఒక అర్థం ఉన్నది ఊరికినేగా. ఒక చక్రాన్ని గురించి పూర్ణంగా చెప్పేశారు వెనకాల. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి విభేదన అయింది కాబట్టి ఒక యోగ సాధన, ఒక యోగ ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి అక్కడికి ఆపారు. ఇక్కడ నెక్స్ట్ ఆవరణకి తీసుకువెళ్ళి వదులుతున్నారు. అది పైన ఆవరణ. అక్కడికి వెళ్లే ముందు మనం అమ్మవారిని అష్టదళ పద్మం అమ్మవారిని ప్రార్థన చేసి ఆ నామాన్ని గురించి మాట్లాడుకుందాం. త్రైపురాగ్రవాసే దీప్తి దీపితే తత్వసారభూతే ధన్యభావితే 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 తన్మాత్రభూతాశ్చ అవ్యక్తాద్యంచ త్రితయమేవ తే అష్టదళం పద్మం త్రితయమేవ తే అష్టదళం పద్మం త్రైపురాగ్రవాసే దీప్తి దీపితే తత్వసారభూతే ధన్యభావితే త్రైపురాగ్రవాసే దీప్తి దీపితే తత్వసారభూతే సర్వసంక్షోభిణీ చక్రే జయసి కరుణారసాన్విత పాసినత జనం కరుణారసాన్విత పాసినత జనం ముద్రాచతే దేవి సర్వాకర్షాఖ్య గుప్తతరస యోగిన్యస్తంత్ర గుప్తతరస యోగిన్యస్తంత్ర త్రైపురాగ్రవాసే దీప్తి దీపితే తత్వసారభూతే ధన్యభావితే త్రైపురాగ్రవాసే దీప్తి దీపితే తత్వసారభూతే ధన్యభావితే కామ పుష్పాదిక అష్టౌ భవతి పరితోషయంత్యహో వందక సులభాం పరితోషయంత్యహో వందక సులభాం రాగేణ కారణానాం సంతుష్టాం శుద్ధ సచ్చిద ఆనందకారాం తాం శుద్ధ సచ్చిద ఆనందకారాం త్రైపురాగ్రవాసే దీప్తి దీపితే
విశ్వసారభూతే భావితే త్రైపురాగ్రవాసే తత్వసారభూతే ధన్యభావితే తత్వసారభూతే ధన్యభావితే. ఇక్కడ అమ్మవారు ఈ మూడవ ఆవరణలో అమ్మవారిని సర్వ సంక్షోభిణి ముద్ర అని పిలుస్తారు. మొదట్లో త్రైలోక్య మోహన చక్రం అని చెప్పుకున్నాం. రెండవది త్రైలోక్య మోహన చక్రస్వామిన్యే నమః, సర్వాశా పరిపూరక చక్రస్వామిన్యే నమః, సర్వ సంక్షోభణ చక్రస్వామిన్యే నమో నమః. సర్వ సంక్షోభిణి, క్షోభ అంటే సాధారణంగా క్షోభ పెడుతున్నాడు అంటే మనస్సుని క్షోభ పెడుతున్నాడు అని. ఇక్కడ సర్వ సంక్షోభిణి అంటే అన్ని ఆకర్షణల్ని క్షోభ పెడుతోంది అని, ఆకర్షణలు తీసేస్తోంది అని, మనస్సులో వచ్చే క్షోభని తగ్గిస్తోంది అని. సర్వ సంక్షోభిణి సర్వ ఆకర్షణల్ని క్షోభిణి తీసేస్తోంది. అంతకుముందు ఏమైంది, త్రైలోక్య మోహనం. త్రైలోక్యం అంటే మూడు లోకాలు సృష్టి అయిన తర్వాత త్రిపుటి మనం తెలుసుకునేవాళ్ళు, జ్ఞానము ఒకటి తెలుసుకోవాల్సింది. ఈ మూడు తయారయ్యాయి, తెలుసుకుంటున్న వాడిని నేను, తెలుసుకోవాల్సిన పదార్థం అది, తెలుసుకోవటానికి ఉపయోగమయ్యే జ్ఞానం ఇది, ధ్యానం చేసేవాడిని నేను, ధ్యానం ఇది, ధ్యానం చేస్తున్నది ఆ విషయం మీద. ఇట్లా ప్రతి దాంట్లో కూడా సాధకుడిని నేను, సాధన చేయాల్సింది ఆ విషయంలో, సాధనకు ఉపయోగమవుతున్న వస్తువు పదార్థం విషయం అంతా కూడా ఇది. ఇట్లా త్రిపుటి మూడు 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 మూడుగా ప్రపంచమంతా మూడు మీద. ఎందుకనే త్రికోణం బిందు రూపమైన తర్వాత త్రికోణ రూపం. త్రికోణం అంటే ఆ త్రిపుటిని ఒక్కొక్క మూల ఒక్కొక్క మనలో ఉన్న పుటాన్ని, పుటం అంటే పేజీలు అంటాం. ఆ రకంగానే మూడు పేజీలు ఉన్నాయి మన జీవితంలో, మూడే పేజీలు. ఒకటి తెలుసుకునేవాడివి నువ్వు, ఒకటి తెలుసుకోవాల్సినది పదార్థము, ఒకటి తెలుసుకోవటానికి ఉపయోగమయ్యేటువంటి జ్ఞానం. ఈ మూడే, ఏవైనా కూడా ఎంత తిరిగినా కూడా ఎంత చుట్టినా కూడా ఈ మూడే. అందుకనే త్రైలోక్య మోహన చక్రము, త్రైలోక్య మోహన చక్రం అయిన తర్వాత సర్వాశా పరిపూరక చక్రం. ఊరికే సృష్టి చేసి వదిలేస్తే పిల్లవాడు జన్మించిన తర్వాత వాడికి కావాల్సిన పోషణ కూడా తల్లి చేయాలి. అందుకనే అమ్మ రక్షణలాగా సర్వాశా పరిపూరక చక్రం. తర్వాత సర్వ సంక్షోభిణి చక్రం, దాంట్లోనే పడిపోయి ఆడుకుంటూనే ఉండిపోతాడు పిల్లవాడు అని. సర్వ సంక్షోభణం సర్వాకర్షణల్ని తప్పించి తీసుకొస్తుంది, మనస్సుకి క్షోభ కలిగించే వాటిని అంతా దూరం చేసి సర్వ సంక్షోభణ చక్రం. తర్వాత వస్తుంది సర్వార్థ సాధక చక్రం అని. అర్థాలు అప్పుడు ధర్మార్థ కామాలు మొదలవుతాయి. ఎంత సులభం, ఎంత సృష్టికి దగ్గరగా ఉన్నది శ్రీచక్రం, ఎంత సృష్టిగా రహస్యంతో కూడి ఉంది శ్రీ విద్య, శ్రీమాత తత్వం అంతా కూడా. అందుకనే ఇక్కడ ఈ మూడవ ఆవరణలోకి ప్రవేశిస్తున్నామంటే ఆకర్షణ విడిపించే స్థితి మనకి ఇక్కడ కలిగిస్తోంది అని అర్థం. సద్గతి ప్రదా, సద్గతిని అనుగ్రహిస్తుంది అని. సద్గతి మన తెలుసు, దుర్గతి అంటే చెడ్డది, సద్గతి అంటే మంచి గతి అని. మంచి గతిని ఇస్తోంది, మంచి జన్మనిస్తుంది, మంచి స్థానాన్ని ఇస్తుంది అని రకాల వేరువేరుగా అర్థం చెప్పుకోవచ్చు దీన్ని. కానీ గతి అనే విషయంలో వెళ్ళి చేరటము అనే అర్థం. రాముడు పరశురాముడు కథ గుర్తొస్తుంది మనకి. రాముడు కళ్యాణం అంతా అయిన తర్వాత బయలుదేరుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ పెళ్ళి హడావిడిలో ఉన్న వాళ్ళంతా కూడా బయలుదేరుతున్నప్పుడు ఉన్నట్టుండి ఒక పిడుగులాగా ఢాడని వచ్చి పడతాడు పరశురాముడు. వచ్చి పడతాడు అక్కడ, ఎవడు రా ఇక్కడ, దాంతోనే మొదలు పెడతాడు. అక్కడ చాలా చాలా కోపంగా మాట్లాడతాడు పరశురాముడు, రాముడిని నిందిస్తాడు. ఎవడరా క్షత్రియుడు, నాకు తెలియకుండా దాక్కుని, దశరథుడు దాక్కున్నాడు పరశురాముడు భయపడి. అందుకనే ఎవడరా దాక్కున్నవాడు ఇక్కడ వచ్చి కళ్యాణం పెళ్లిళ్ళు చేసుకుంటున్నది, క్షత్రియులు ఉండకూడదు అని పరశురాముడికి. ఎందుకంటే పాడు చేసుకున్నాడు కార్తవీర్యార్జునుడు, చేతులారా పాడు చేసుకున్నాడు. దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై ఒక చిన్న అనఘాష్టమి వ్రతంతోనే అంత ఫలం ఇస్తానరా నాయన అంటే, స్వామి నీకు ఏది కావాలో అది ఇవ్వు అనకుండా ఎంత పెద్ద పట్టి చెప్పాడు కార్తవీర్యార్జునుడు. ఓహో, 1000 చేతులు, రాజ్యము, అది ఇది, ఎవరితోనూ చావు రాకూడదు, చావు వస్తే నీలాంటి వాడితోనే రావాలి, రకరకాల కోరికలు కోరాడు. పెద్ద లిస్ట్ అది. చిన్న వ్రతానికి ఎంత అనుగ్రహం ఇచ్చాడు ఆయన, పోనీ అనుగ్రహం పొందాడు, బాగుంది. మధ్య మధ్యలో వచ్చి ఆయన ఉపదేశం కూడా చేశాడు దత్తాత్రేయ స్వామి, కల్పించుకుని ఒక చిన్న కొడుకులాగా చూసుకున్నాడు కార్తవీర్యార్జునుడిని, అయినా ఉపయోగించుకోలేకపోయాడు దాన్ని. వెళ్ళి ఆ జమదగ్ని మహర్షి దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వాడు,
పోని వెళ్ళిన వాడు భిక్ష తీసుకుని అక్కడ వాళ్ళు పెట్టి ఆతిథ్యం తీసుకుని రాకుండా ఆ గోవు మీద వాడికి ఎందుకు కనపడిందో, దాన్ని లాక్కు రావడానికి. ఇదంతా సద్గతి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, విపరీత బుద్ధి సద్గతిని పోగొట్టడానికి వచ్చేటువంటిది. ఇది విపరీతమైన బుద్ధి వస్తుంది, ఎందుకో తెలీదు. లాక్కోవాలా కొట్టాలా అనిపిస్తుంది, ఎందుకు తెలీదు. వినాశకాలం అది, పాడవుతున్నావు అని అర్థం అక్కడ. అందుకనే గీత ఆ రేఖ ఉన్నది, ఆ రేఖ మార్పు అనే రేఖ తెలుసుకుంటే చాలు. మారుతున్నాను అనేది తెలుసుకుంటే చాలు, మారవు, మారకుండా ఉంటావు. తెలుసుకోకుండా ఉంటే అట్లాగే దాంట్లో పడిపోతావు, ఊబిలాగా లోపల లాగుతూ ఉంటుంది అది. కార్తవీర్యార్జునుడి కథ అయింది, చేతులారా దుర్గతి తెచ్చుకున్నాడు, లేదు ఆ స్థితి లేదు, చాలా బాగున్నాడు. జమదగ్ని మహర్షి కూడా చాలా బాగా మాట్లాడాడు, స్వయంగా లాక్కి వెళ్ళి ఆ దీన్ని ఆ గోవుని లాక్కి వెళ్ళి ఇన్ని నానా రకాలుగా హింసించి చాలా కష్టపెట్టాడు. యుద్ధంలో జమదగ్ని మహర్షిని ఒకచోట కార్తవీర్యార్జునుడే సంహారం చేశాడు అని ఒకచోట చెప్తారు, ఒకచోట కార్తవీర్యార్జునుడి పుత్రులు సంహారం చేశారని ఒకచోట చెప్తారు. మొత్తానికి ఆయనకి అవమానం అయింది కాబట్టి అది వధతోనే లెక్క, ఆయన చంపినట్టే, కార్తవీర్యార్జునుడు చంపినట్టే లెక్క. సొంతంగా తెచ్చి పెట్టుకున్నాడు, కష్టం కొని తెచ్చి పెట్టుకున్నాడు అంటాం కదా, అట్లా సొంతంగా చేసుకున్న పని అది. అదే దుర్గతికి కారణం, అది సద్గతి పోవటానికి కారణం. అదే బాగున్నదాన్ని పాడు చేసుకుంటాం, హాయిగా ఉండకుండా బ్యాంకులో వేసుకుని సేఫ్గా ఉండకుండా ఏదో తీసుకువెళ్ళి బిజినెస్లో పెడదామని పెట్టి పాడు చేసుకున్న మాదిరిగా చేశాడు. డబల్ అవని అని, అంతవరకు రాజ్యం అన్నది పిలిచినప్పుడు అలా వస్తాను అని దత్తాత్రేయ స్వామి చెప్తే, ఈ గోవు ఎందుకు కావాల్సి వచ్చింది వాడికి, ఆవు 2 లీటర్లు పాలిస్తుంది అని ఈ గోవుని లాక్కెళ్ళాడు వాడు. ఏమైనా బుద్ధి ఉన్నదా, ఎందుకు ఆ పని చేస్తారు అంటే అంతే, అది వినాశకాలం. అది వచ్చినప్పుడు అట్లా అవ్వాల్సింది అంతే, పరశురాముడితోనే అవ్వాలని ఉంది కదా. అందుకనే సద్గతి, సద్గతిని అమ్మవారు ఇస్తుంది అంటే అటువంటి మార్పు రాకుండా చేస్తుంది అని, అదే సద్గతి, అది చాలు. తర్వాత మంచి శరీరము స్వర్గము సుఖం ఇదంతా వద్దు మనకి, ఇక్కడున్నప్పుడు మంచి జీవనం నడపడానికి వస్తే చాలు, దుర్గతి రాకుండా ఉంటే చాలు. అక్కడ ఆయన అడుగుతాడు, పరశురాముడు భయంకరంగా క్రోధంగా మాట్లాడినప్పుడు రాముడు ఏమీ అనడు, ఊరికే ఉంటాడు. పెద్దలంతా ఉన్నారు కదా, నేను ఇప్పుడు మాట్లాడితే బాగుండదు, ధనస్సు కూడా చేత పట్టుకుంటే బాగుండదు, ఎందుకంటే వాళ్ళందరినీ అతిక్రమించినట్టుగా అవుతుంది, పైగా వశిష్ఠుడు వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ, పెద్ద గౌతముడు అంతా ఉన్నారు, నేను ఎక్కువగా మాట్లాడేది బాగుండదు, అందుకనే సైలెంట్గా ఉన్నాను. వచ్చి చాలా రకాలుగా దూషణ చేస్తాడు, రాముడు నా పేరు పెట్టుకోవడానికి నీకెంత అధికారం, అయ్యో నీ పేరు అని తెలియనే తెలియదు, నీ పేరు భార్గవ రామ అని పెట్టుకున్నారు, నేనది సాధారణంగా రామచంద్ర అని పెట్టుకున్నాను, చిన్నది పేరు అది నాది, దశరథ రామ అని వీళ్ళంతా పిలుస్తున్నారు, నాకు తెలీదు పెద్దలు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇది, అది కూడా నచ్చలేదు పరశురాముడికి, నా పేరు పెట్టుకుంటావా నువ్వు, నాలాగా నువ్వు యాక్ట్ చేస్తావు, కోపం వచ్చింది పరశురాముడికి. ఎందుకు వచ్చిందో తెలీదు, ఆయన వచ్చినప్పుడు శివధనస్సుని ఎత్తావని కోపం వచ్చింది పరశురాముడికి. ప్రధానంగా అక్కడ శివధనస్సు ఎత్తాడు, శివధనస్సు ఎత్తాడు అందరూ చెప్పుకుంటున్నారని కోపం వచ్చింది. అందుకనే శివధనస్సు ఎత్తానే అదో, ఎవరెత్తారండి అని అడిగారట వచ్చి ప్రిన్సిపల్ని, ఏమో తెలియదండి ఎవరు విరిచారు నాకైతే తెలీదు అనే మాదిరిగా కథ రామాయణంలో, రామాయణం కూడా మర్చిపోయే స్థితి. శివధనస్సుని ఎత్తాడని కోపం వచ్చింది. ఇది విష్ణు ధనస్సు, ఇది విష్ణు వైష్ణవం తేజ, దీన్ని పట్టుకో చూస్తామని. ఏమీ చేయలేదు ఆయన, లాగలేదు, కట్టలేదు, పీకలేదు, ఊరికే పట్టుకున్నాడంత. కరెంట్ లాగా పాస్ అయిపోయింది పరశురాముడికి, ఏమేమి ఉండిందో మనస్సులో ఒకేసారికి అంతా వెళ్ళిపోయి రాముడిలో చేరుకుపోయింది. నీరసం అయిపోయాడు, డల్ అయిపోయాడు, ఎక్కడ ఉన్నాను, ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు వచ్చాను ఇక్కడికి, గాబరాయిపోయాడు. ఎక్కడ ఉన్నాను నేను, ఈ పెళ్లి మంటపానికి ఎందుకు వచ్చాను, ఇన్విటేషన్ కూడా లేదు నా దగ్గర వెతుక్కున్నాడు. స్వామి ఎందుకు వచ్చావంటే, నువ్వు ఏదో ఒక కోపంతో క్రోధంతో వచ్చావు, దాన్ని ఈయన లాగేశాడు రాముడు అని. అప్పుడు రాముడు అడుగుతాడు, ఏం చేయను, ఏదైనా పనిష్మెంట్ నాకు ఇవ్వు అని అడుగుతాడు, ఏదైనా శిక్ష ఇవ్వు, ఏం చేయను, నిన్ను ఇక్కడే అవమానం చేయనా, లేకపోతే పైన ఉన్న నీ గతులు ఉన్నాయి కదా, లోకాలు పితృలోకాలు తర్వాత వెళ్ళే స్థానం ఉంది కదా, దాన్ని కొట్టనా అని అడిగాడు. దాన్నే కొట్టు అని అడిగిన, దాన్ని తీసేసేయని. అందుకని ఆ ఫలం కోసమే ఇంకా తపస్సు చేస్తున్నాం. పరశురాముడు మన దగ్గరే ఉన్నాడు, భూలోకంలోనే ఉన్నాడు, కేరళ రాజ్యాన్ని పుట్టించి అక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నాడు అని చెప్తారు. అందుకని పరశురామ క్షేత్రం అని పిలుస్తారు కేరళని, అయ్యప్ప స్వామిని కూడా ఆయన ప్రతిష్ఠ చేశాడు అని. అక్కడ ఆ శక్తి లాగేసినప్పుడు గతుల గురించి రాముడు చెప్తాడు, గతి అంటే ఎట్లా ఉంటుంది అని, శరీరం అయిన తర్వాత గతి ఎట్లా ఉంటుంది, శరీరంలో ఉన్నప్పుడు గతి ఎట్లా ఉంటుంది అని. పెద్ద సబ్జెక్ట్ అది, భూమగతి చాలా పెద్ద గతి అది. ఆ గతులన్నిటినీ తీసేసేయని పరశురాముడు ప్రార్థన చేస్తాడు.
అది ఇక్కడ సద్గతి ప్రద, ఆ గతులన్నీ మనకు పోకుండా మంచి గతిని, మంచి గమనాన్ని, మంచి నడకని ఇస్తుంది అని అర్థం ఇక్కడ. ఆ మంచి నడకతోనే మనకు కావాల్సిందంత అనుగ్రహిస్తుంది అని ఈ నామానికి అర్థం. సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి ఆ నామానికి వచ్చాం. ఇక్కడ మనకి రెండవ శతకం పూర్తయింది కాబట్టి ఒక నామం చెప్పుకుని వదిలేదు ఒక పద్ధతి కాబట్టి అందుకనే ఆ నామాన్ని గురించి, సద్గతి ప్రద నామాన్ని గురించి మాట్లాడుకున్నాం. రేపు ఆ మిగతా మూడవ ఆవరణలో ఉన్న మిగతా నామాల గురించి మాట్లాడదాం అని చెప్తూ అమ్మవారి కీర్తనతో మనం హారతికి వెళదాం. సామనలోన సుమధుర దేవిలి శూలి పరిగత ఆవే జయ జయ పావని లలితే, జయ జయ పావని లలితే. సామగానలోన సుమధుర దేవిలి శూలి పరిగత ఆవే జయ జయ పావని లలితే. శుభచరితే శుచి హసితే మహేష హృదయ గరుచి మిలితే, చిదనల జాతే సుజన సమేతే మనసి విభాతే, చిదనల జాతే సుజన సమేతే మునివర గీతే మనసి విభాతే. సామగానలోల సుమధుర దీపిని శూలి పరిగత భావే జయ జయ పావని లలితే, జయ జయ పావని లలితే. మదదబలే అరిషమనే వినీత సుమతి శుశుభగమనే, మదదబలే శృతి తతిగానే విగళిత మానే స్వయం సమానే సువిశద భానే, సువిశద భానే. సామగానలోల సుమధుర దీపిలీన శూలి పరిగత భావే జయ జయ పావని లలితే, పావని లలితే. నత వరదే భవసి ముదే నితాంతమవగతి రుచిర పదే, రథ వరదే త్రిభువన కందే శృతి మకరందే ప్రసజ శివందే సచిదానందే, ప్రసజ శివందే సచిదానందే. సామగానలోల సుమధుర దీపిలీన శూలి పరిగత భావే జయ జయ పావని లలితే, జయ జయ పావని లలితే, పావని లలితే, పావని లలితే, పావని లలితే, పావని.